ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं यस्य निःश्वसितं वेदायुर्वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरं सर्वतोलाञ्छितो मश्या यथा स्याद् घटितः पटः सूक्ष्माकारैस्तथेशस्य वपुः सर्वत्र लाञ्छितम् ఈశ్వరస్య వపుహు ఈశ్వరుని యొక్క దేహము. ఈశ్వరుడు అనగానే మనకి ఉన్న కండిషనింగ్ ఏదైతే ఉన్నదో ఆ కండిషనింగ్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఈ పాఠం వినడము ఇబ్బందే, చెప్పడము ఇబ్బందే. ఎందుకంటే ఆ కండిషనింగ్ అడ్డుపడుతూ ఉంటుంది. అయితే చిత్రం అడ్డుపడటం లేదు కూడా. ఎందుకునో నాకు అడ్డుపడుతుంది తప్ప లోకానికి అడ్డుపడుతున్నట్టుగా అనిపించదు. జనులు కాంట్రడిక్షన్స్ని రికన్సైల్ చేసుకోవటానికి అలవాటు పడిపోయారు. గంగా తీరే గంగాదాసహ, యమునా తీరే యమునాదాసహ అనే మోడల్కి అలవాటు పడిపోయారు. దాన్ని తెలుగులో చెప్పాలంటే ఏ ఎండక ఆ గొడుగు పట్టే అలవాటులోకి వచ్చేసారు. దాంతో ఉపనిషత్తు చదివేప్పుడు హిరణ్య గర్భుడు అంటారు, కార్తీక పురాణంలో శివుడు అంటారు, ఇంకో పురాణంలో విష్ణువు అంటారు, మరో పురాణంలో బ్రహ్మ అంటారు. అన్నీ డిఫరెంట్గా తీక స్వీకరిస్తారు. సో అంత వెరీ కలగాపులగం కింద ఉంటుంది తప్ప ఎక్కడ క్లారిటీ ఉండదు, డిమార్కేషన్ ఉండదు, డిస్క్రిమినేషన్ ఉండదు. అటువంటి వాతావరణంలో ఉపనిషత్తుని ఏం బోధిస్తాము? అప్పుడప్పుడు జీర్ణమంగే సుభాషితం అని మనం మంచి మాట మనలోనే వేసేసుకుంటే వదిలిపోతుంది, పైకి మాట్లాడకుండా ఉండడం మంచిది అని అనిపిస్తుంది. మౌనంగా ఉండడం మంచిది. ఎందుకు మాట్లాడడం? మాట్లాడితే దానికి ఏదో ప్రతిక్రియ వస్తుంది, మాట్లాడకుండా ఉండడం మంచిది అని అనిపిస్తుంది. కాబట్టి సో ఇటువంటి కాంట్రడిక్షన్స్తో కూడిన వాతావరణంలో ఉపనిషత్తత్వాన్ని బోధించడం కానీ స్వీకరించడం కానీ ఇబ్బంది అవుతుంది. మీరు గమనించండి, ఇక్కడ ఈశ్వరుడు అంటే పర్సనలైజ్డ్ గాడ్ కాదు. సో ఒక మహాత్ములు అంటూ ఉండేవారు, నువ్వు ఎప్పుడు ఏ సమయంలో జగత్తును చూస్తున్నావో అదే సమయంలో ఈశ్వరుణ్ణి చూస్తున్నావు. వెన్ యు ఆర్ లుకింగ్ అట్ ది వరల్డ్, you are indeed looking at the God. There is no other God. There is no God other than the world. ఆ పాయింట్ అర్థమైంది కదండి. అంటే జగద్రూపంగా పరమాత్మయే ఉన్నాడు. బియాండ్ ద వరల్డ్ గాడ్ ఈజ్ మై సెల్ఫ్. మీరు వరల్డ్ని మిథ్యాన్ని త్రోసిపుచ్చిన తర్వాత ఇంకేం మిగులుతుంది? అహం మిగులుతుంది, ద్రష్ట మిగులుతుంది. ఆ ద్రష్టయే ఈశ్వరుడు. కాబట్టి ఆ విధంగా మనం ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. సో అది హిరణ్య గర్భతత్వము అని అంటారు. అది మనం చూసినాము. ఆ హిరణ్య గర్భుడే సత్యము. ఈ జగత్ అనేది ఆ హిరణ్య గర్భుని నుండి ప్రకటమైనది మాత్రమే. అయితే జగత్తు సత్యమా కల్పితమా అంటే సత్యము కాదు, స్వప్నము వలె కల్పితము అని కూడా అంతకు ముందు శ్లోకంలో చూసినాము. అయితే క్రమము ఉన్నది కదా, జగత్తులో ఒక క్రమము ఉంటుంది. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి జగత్తులో. ఫిజికల్ లాస్ అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి జగత్తులో. అటువంటి దాన్ని పట్టుకుని చాలా ఆర్డర్లీగా ఉంటుంది యూనివర్స్. నియతి అని అంటారు, దాన్నే రతము అని కూడా అంటూ ఉంటారు. జగత్తు చాలా సిస్టమేటిక్గా ఆర్డర్లీగా ఉంటుంది. చూడండి, సూర్యుడు ఉదయించుట అస్తమించుట, మాన్సూన్ అప్పుడే కేరళకు వచ్చింది మనకు వచ్చే దారిలో ఉన్నది, ఈ రకంగా చాలా ఆర్డర్లీగా ఉంటుంది జగత్తు. ఆ ఆర్డర్ని చూసి అది సత్యమని భ్రమపడే అవకాశము గలదు.
కొద్దిసేపు తలుపు వేయాల్సి ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉంది ఇక్కడ, కొద్దిసేపు ఒక పావు గంట సేపు తలుపు వేస్తే ఇంకా తర్వాత తలుపు తీయచ్చు, ఎందుకంటే ఎండ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక జగద్రూపముగా పరమాత్మ ఈశ్వరుడే భాసిస్తున్నాడు. అయితే పరమాత్మకు జగద్రూపముగా భాసించే ఈశ్వరుడు అంటే సగుణ బ్రహ్మ, దాన్నే హిరణ్య గర్భుడు అంటారు. ఈ రెండింటికీ అన్యోన్యాధ్యాసం ఉన్నది. అది ఎలాగంటే గంజి పెట్టిన వస్త్రము వలే అని ఒక ప్రక్రియ మొదలుపెట్టారు ఆయన విజయారణ్యస్వామి. ఆయనకు చేతస్థం ఉంటుంది, ఇంకా అది పట్టుకున్నారంటే అదే తీసుకెళ్తూ ఉంటారు. మనం కూడా మనకి నచ్చినా నచ్చకపోయినా దృష్టాంతం దాంతో కాలక్షేపం చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ జీవులందరూ ఉన్నారు కదా, ఈ జీవులందరూ వేర్వేరుగా ఉన్నట్లు కనబడుతున్నారు, కానీ వాస్తవంగా వేర్వేరుగా ఏమీ లేరు. ఆ హిరణ్య గర్భునిలో అంతర్గతమయ్యే ఉన్నారు, హిరణ్య గర్భుని కంటే భిన్నంగా లేరు, కానీ ఉన్నట్టుగా కనబడుతున్నారు కదా అన్నట్లయితే, అదే చూడండి ఈ గంజి పట్టిన వస్త్రం ఉంది కదా, దాని మీద రంగులు వేస్తారు, అనేక రంగులు వేస్తారు. చిత్రకారుడు ఆ వస్త్రాన్ని ఎలా ఒక స్టాండ్కి దాన్ని ఫిక్స్ చేసి కుంచె తీసుకుని రంగుల్లో ముంచి ఆ కుంచెను ఆ కుంచెతోటి వేర్వేరు రంగులు వేస్తాడు ఆ వస్త్రం మీద. ఆ రంగులు ఎలా ఉంటాయంటే ఒక చోట పచ్చగా ఒక చోట ఎర్రగా అలా అలా రంగులు వేర్వేరు ఉంటాయి. ఎన్ని రంగులు వేసినప్పటికీ అది గంజి పెట్టిన వస్త్రమే కానీ ఈ రంగులు ఏవి కూడా ఆ వస్త్రము కంటే భిన్నముగా ఉన్నట్టు కనబడ్డా అవి వస్త్రము కంటే భిన్నముగా లేవు. అది దృష్టాంతం. మీరు దృష్టాంతం మీద చర్చ మొదలు పెట్టకండి సుమా, ఊరికే అలాగే తీసుకోవటమే అంతే. అవి అలా ఉండదండి, వేరువేరుగా ఉంటాయండి. మీరు అలా మొదలు పెడితే వర్కౌట్ కాదు ఇక్కడ, ఊరికే దట్ ఈస్ ది ఇల్లస్ట్రేషన్. ఆయన దృష్టిలో అలాగ. అదేవిధంగా ఈ హిరణ్య గర్భుడు అనే ఆయన, ఆయన సూక్ష్మ చైతన్య సూక్ష్మ బుద్ధి సూక్ష్మరూపుడే ఉన్నాడు. హిరణ్య గర్భుడు అంటే సూక్ష్మ ఉపాధి కలవాడు, స్థూల ఉపాధి కలవాడు విరాట్. మనం చెప్పుకున్నాం కదా, స్థూలమైన బ్రహ్మాండము ఉపాధిగా కలవాడు విరాట్, సూక్ష్మమైన మహత్తత్వము అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ సమష్టి బుద్ధిశక్తి సమష్టి విజ్ఞాన శక్తి ఉపాధిగా గలవాడు హిరణ్య గర్భుడు. సమష్టి విజ్ఞానశక్తి విజ్ఞానశక్తి స్వరూపుడైన హిరణ్య గర్భుని యందు ఈ వ్యష్టి విజ్ఞానమయులు, జీవులంటే ఎవరు విజ్ఞానమయులు కదా, ఈ వ్యష్టి విజ్ఞానమయులు అసంఖ్యాకములైన వ్యష్టి విజ్ఞానమయులందరూ కూడా ఆ సమష్టి విజ్ఞానశక్తి స్వరూపుడైన హిరణ్య గర్భుని యందు అంతర్గతులై ఉన్నారు. వేరుగా ఉన్నట్లు సూత్రాత్మ ప్రాణశక్తి ప్రధానము, సూత్రాత్మ బుద్ధిశక్తి ప్రధానము హిరణ్య గర్భుడు, ఫిజికల్ యూనివర్స్ విరాట్. ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది, ఒకప్పుడు హిరణ్య గర్భుణ్ణి సూత్రాత్మని కలిపేస్తాం. ప్రస్తుతానికి అలా గమనిస్తూ ఉండండి, తర్వాత శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికి సూత్రాత్మ వేరే ఉంటుందా లేకపోతే కలిసిపోతుందో చూద్దాం. సో వ్యష్టి విజ్ఞానమయులైన జీవులందరూ సమష్టి విజ్ఞానశక్తి స్వరూపుడైన హిరణ్య గర్భుని యందు అంతర్గతులే ఉంటారు, ఏమి విడివిడిగా ఏమి ఉండరు. వాళ్ళకి సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఏమీ ఉండదు. ఎలా అయితే తరంగములన్నీ సముద్రములో అంతర్గతమయ్యే ఉంటాయో అలా ఉంటారు. ఆ దృష్టాంతం బాగానే ఉంది కదా, మరి ఈయన దృష్టాంతం అది కాదు కదా. ఈయన దృష్టాంతం వస్త్రము, దానికి గంజి పెట్టడము, దాని మీద రంగులు వేయడము. కాబట్టి గంజి పెట్టిన వస్త్రానికి రంగులు వేసినప్పుడు ఆ రంగులు వేరువేరుగా కనపడినప్పటికీ వస్త్రము కంటే భిన్నముగా లేవు. ఎలా అయితే లేవో అలాగే ఈ జీవులు వేరువేరుగా భాసిస్తున్నప్పటికీ సమష్టి విజ్ఞానశక్తి స్వరూపుడైన హిరణ్య గర్భుని కంటే భిన్నముగా లేరు అని అదే శ్లోకం. అంచేతనే ఓపిక పట్టాలి అని చెప్పాను. ఓపిక లేకపోతే ఈ పాఠాలలో పార్టిసిపేట్ చేయటం కుదరదు. కొందరికి విసుగు అనిపిస్తుంది, ఏమిటి ఏదేదో ఒకసారి విరాట్ అంటాడు, ఒకసారి హిరణ్య గర్భుడు అంటారు, అది ఎన్నిసార్లు విన్నా అదేదో అర్థమైనట్టు ఉంటుంది. కానీ అదేమీ అర్థం కాదు, మళ్ళీ మిమ్మల్ని చెప్పంటే మీరు చెప్పలేరు, మళ్ళీ నేను చెప్పాలంటే అది మొత్తం ఎంత పొడుగు మళ్ళీ నేనే చెప్పాలి.
నేనే కంఠస్థం చేసి పెట్టుకున్నాను కాబట్టి నేనే వాగుతూ ఉండాలి అది. సో ఏమిటి గోళ అంటే మరి ఏం చేద్దాం, పంచదశి ఇదో రకం గ్రంథం, దీన్ని ఆ విధంగా కుస్తీ పడుతూ ఉండాలి. ఇప్పుడు ప్రతిపదార్థం పదచ్ఛేదం చెప్దాం ముందు. సర్వతః లాంఛితః మష్యా యథా స్యాత్ ఘట్టితః పటః సూక్ష్మాకారైః తథా ఈశస్య వపుః సర్వత్ర లాంఛితం. చూడండి, తెలుగులో మసి అనే మాట విన్నారు కదా, మసి. సంస్కృతంలో మషి అంటారు, అది అర్థం ఒక్కటే. సంస్కృతంలో మషికి తెలుగులో మసి అని ఉంటుంది. ఆ మసి అయింది ఏమిట్రా, బుగ్గకి మసి ఏదో ఉంది అంటే మషి ఉంది అని అర్థం. ఓకే, యథా ఏ విధముగానైతే ఘట్టిత గెంజి పెట్టబడిన పటహ వస్త్రము సర్వత అంతటా మష్యా మసిచే అనగా రంగుచే లాంఛిత స్యాత్ డాగులు వేయబడి ఉండునో. అది లాంఛనం అంటే డాగు. డాగు అంటే తెలుసు కదా, మరక. డాగు మరక, ఈ సబ్బుతోటి పోగొట్టేది అదే, దాన్ని లాంఛనము అంటారు సంస్కృతంలో. సో కాబట్టి ఈ వస్త్రం మీద ఒకడు కుంచి పట్టుకుని రంగుల్లో ముంచి, ఒక కుంచె కావచ్చు అనేక కుంచెలు కావచ్చు, రంగుల్లో ముంచి ఇలా ఇలా వేసాడనమాట. వేస్తే ఆ గింజికి ఆ వస్త్రానికి ఆ రంగు పట్టేస్తుంది. పట్టేసి ఇంకా విడిగా ఏమీ ఉండదు, కానీ విడివిడిగా ఎన్నో ఉన్నట్లు అనిపిస్తుంది. ఉన్నది అక్కడ ఒక్క వస్త్రమే, కానీ ఈ రంగులన్నీ కలిసి ఆ వస్త్రం కంటే భిన్నంగా విడివిడిగా ఉన్నాయా అన్నట్లుగా అనిపిస్తుంది. తథా అదేవిధముగా ఈశస్య ఈశ్వరుని యొక్క వపుహు సూక్ష్మదేహము. అలా ఎందుకు చెప్పానంటే అక్కడ సూక్ష్మాకారై అంటున్నాడు కనుక, సూక్ష్మాకారై సూక్ష్మబుద్ధిస్వరూపులైన జీవులచే సర్వత్ర అంతటా లాంఛితం చిహ్నించబడి ఉన్నాడు. అది అంటే ఇప్పుడు వస్త్రం తీసుకోండి, అదే దృష్టాంతం. వస్త్రం తీసుకుంటే దాన్ని మీరు, అది విస్తారంగా పెద్ద వస్త్రము, గంజి పెట్టింది, గంజి పెట్టింది అంటూ ఉండాలి. ఎందుకంటే నిర్గుణ పరబ్రహ్మకి మాయాశక్తితోటి సంయోగం వలన సగుణ బ్రహ్మ వచ్చింది. వస్త్రానికి గంజి పెట్టడం అంటే అది, దాని మీద రంగులు. ఇటువైపు చూస్తే ఏదో పచ్చ రంగు, అటువైపు చూస్తే ఎర్ర రంగు, అలాగ వేరువేరు రంగులుగా కనపడుతుంది. రంగులుగాను లేకపోతే రూపములు, వేర్వేరు రూపములుగా ఏవో డాగులు మరకల్లాగా కనపడుతుంది. వాస్తవంలో అక్కడ వస్త్రం తప్ప వేరే ఏమీ లేదు. అదేవిధంగా ఒకే ఒక సమష్టి విజ్ఞానశక్తి స్వరూపుడైన హిరణ్య గర్భుని యందు అంతటా, ఇదిగో ఇంద్రుడు, ఇదిగో అగ్ని, ఇదిగో వరుణుడు అంటూ అనేక మంది దేవతలు, అనేక మంది జీవులు, ప్రాణులు, మనుష్యులు, ఇతర పశుపక్ష్యాది ప్రాణులు ఉన్నట్లుగా కనబడుతుంది. ఓకే, అంటే ఆ దృష్టాంతంలో చెప్పాలంటే ఒకే వస్త్రము ఇక్కడ ఎర్రదిగా, అక్కడ పచ్చనిదిగా, అక్కడ మరో రంగు గలదిగా కనబడుతుందో ఎలా అయితే, అదేవిధంగా ఒకే ఈశ్వరుడు ఇక్కడ ఇంద్రుడు వలె, అక్కడ అగ్ని వలె, ఇక్కడ రావణాసురుడు వలె, దుష్టుడు కూడా ఆయనే, అసురుడు కూడా ఆయనే, అక్కడ పశువు వలె, అక్కడ ఏనుగు వలె, ఇక్కడ మనిషి వలె, అక్కడ దోమ వలె, ఇక్కడ ఈగ వలె కనబడుతున్నాడు. ఎందుకంటే ఈ సకల ప్రాణుల యందు మీరు ఆ విజ్ఞాన శక్తిని చూడవచ్చు. కుక్క ఉందనుకోండి, అది ముక్కుతోటి బాగా పసిగడుతుంది, అది విజ్ఞాన శక్తి యొక్క ఒక రూపము. ఆ కుక్క ఉపాధి యందు ఆ హిరణ్య గర్భుడే ఆ ముక్కుతో పసిగట్టేటువంటి చైతన్య శక్తి, విజ్ఞాన శక్తి స్వరూపుడుగా భాషిస్తున్నాడు. దోమ ఉందనుకోండి, ఇంట్లోకి ఎప్పుడు రావాలి, ఎప్పుడు బయటకు పోవాలి అన్నీ దానికి తెలుస్తూ ఉంటాయి, ఆ విజ్ఞాన శక్తి రూపుడుగా ఆయన భాషిస్తున్నాడు.
రావణాసురుడు విలన్. ఆ విలన్ విజ్ఞానశక్తి రూపుడుగా ఆ పరమాత్మయే భాషిస్తున్నాడు. రాముడు హీరో, ఆ హీరో విజ్ఞానశక్తి స్వరూపుడుగా ఆ పరమాత్మయే భాషిస్తున్నాడు. కాబట్టి ఎన్ని విజ్ఞానశక్తిమయులైన జీవులున్నారో, విజ్ఞానమయులు అంటారు, విజ్ఞానమయ పురుష జీవుడు అంటే విజ్ఞానమయుడు. జనులు అలా అనుకోరు. జనులు ఏమనుకుంటారంటే దేహతాదాత్మ్యాన్ని కలిగి ఉంటారు. అది మేము విజ్ఞానమయులము అని అనుకోరు. అది పెద్ద డెవలప్మెంట్. అది మేము విజ్ఞానమయులము, నేను విజ్ఞానమయుడను అని తెలుసుకోవడమే పెద్ద డెవలప్మెంట్, ఆ ట్రాన్స్ఫర్మేషన్. కనుక అటువంటి విజ్ఞానమయులు వేరువేరుగా ఉన్నట్లు కనపడతారు. ఎలా అయితే ఒకే వస్త్రమునందు వేర్వేరు మరకలు వేర్వేరుగా ఉన్నట్లు కనబడ్డాయో అలాగా మీరు ఎన్ని మరకలను లెక్క పెట్టినా అక్కడ ఉన్నది ఒకే ఒక వస్త్రము. అదేవిధంగా ఎన్ని రకముల జీవులను మీరు లెక్క వేసినా ఉన్నది ఒకే పరమాత్మ, అన్ని జీవుల రూపంలో ఉన్నాడు. దీనిని మహాత్ములు అనేక విధాలుగా వర్ణించారు. ఇక్కడ ఏదో వస్త్రము, గంజి పెట్టడము, రంగులు వేయడము, ఏదో దాంతో కుస్తీ పడుతూ ఉన్నాము. బట్ అదర్వైజ్ ఈ విషం చాలా గొప్పది. సో మహాత్ములు ఆ విషంలో, ఆ విషన్ని మనసులో పెట్టుకుని ఎన్నెన్నో కవితలను, ఆ మంత్రములను ఉద్బోధించినారు. ఉదాహరణకి ఓ మంత్రం ఋగ్వేదంలో ఉంది, నేను చాలాసార్లు చెప్పాను. త్వం కుమార ఉతవా కుమారి త్వం జీర్ణో దండేన వంచసి. కుమార అంటే యంగ్ మ్యాన్. ఇప్పుడు కాలేజీకి వెళ్ళారనుకోండి, అందరూ కుర్రాళ్ళు కనపడతారు. కుమార కుమార కుమార, వాళ్ళు చాలా హడావిడిగా ఉంటారు, చాలా అల్లరి చిల్లరిగా ఉంటారు. మ్యాథమెటిక్స్ మాస్టర్ అంటే కొంత రెస్పెక్ట్ ఇస్తారు, కానీ తెలుగు మాస్టర్ అంటే అసలు ఏమీ రెస్పెక్ట్ ఇవ్వరు, అలా ఉంటారు. కుమారి మళ్ళీ అక్కడే ఈ కోఎడ్యుకేషన్ స్కూలు అమ్మాయిలు ఉంటారు. ఈ అమ్మాయిలు బుద్ధిమంతురాలుగా ఉంటారని మనం అనుకుంటాం. వాళ్ళు అలాగేమీ ఉండరు, వాళ్ళు అల్లరి చేస్తారు, వాళ్ళు మాస్టర్ని వాళ్ళు ఆట పట్టిస్తారు, వాళ్ళేం వెనుక ఆడరు. ఈ అబ్బాయిలకి తగ్గట్టుగానే అమ్మాయిలు కూడా ఉంటారు. సో ఆ కవి అంటాడు, కవి అంటే ఋషి, ఋషియే కవి. నాను ఋషి కురుతే కావ్యం. ఋషి కానివాడు కావ్యమును చేయలేడు. అంచేతనే మంత్రద్రష్టలైన ఋషులందరూ కవులే, వాళ్ళని కవులుగానే వర్ణించారు. ఋగ్వేద మంత్రములను దర్శించిన ఋషులను కవులనే అన్నారు. సో ఆ ఋషి అంటాడు, సో నీవు ఈ యంగ్ మ్యాన్ రూపంగా నీవే ఉన్నావు అన్నాడు. సాధారణంగా పెద్దవాళ్ళు ఎలా ఉంటారంటే, యంగ్ పీపుల్ని చూస్తే వాళ్ళు అసూయ పడతారు, లేకపోతే వాళ్ళలో తప్పులు పడతారు, లేకపోతే కాలం చెడిపోయింది, కలికాలం వచ్చేసింది అంటారు. ఎలా మీకు ఎలా తెలిసింది కలికాలం వచ్చేసిందని చూడండి, యంగ్ పీపుల్ అందరినీ చూడండి. ఆ యంగ్ పీపుల్ని చూస్తే ఈయనకి కలికాలం వచ్చేసిందని ఖాయమైపోయింది. ఎందుకని వాళ్ళందరూ జీన్స్ వేసుకున్నారు, టెకప్పులు చేసుకున్నారు, కాఫీలు తాగుతున్నారు, అంచేతను కలికాలం వచ్చేసింది. అది కలికాలానికి చిహ్నం. ఈ బనీన్లో చొక్కాలు ఉప్పేసి చెమటతోటి అలాగ పాట్ బెల్లి వేసుకుని ఉంటే అదంతా కృతయుగం అన్నమాట. చొక్కాలు వేసుకుంటే కలియుగం. ఎలా ఉందండి ఈ మెషర్మెంట్ ఎలా ఉంది? సో కాబట్టి వీళ్ళు ఇలాగా జడ్జిమెంట్ చేస్తారు. కానీ కవి అలా జడ్జిమెంట్ చేయడు. ఋషి ఋషి ఏమంటాడంటే, చూడు ఆ కుమారుడు రూపంగా నువ్వే ఉన్నావయ్యా హే ఈశ్వర. ఈ అమ్మాయిల రూపంగా, యంగ్ అమ్మాయిలు సీతాకొక చిలకల్లాగా ఇటు అటు గెంతులు వేస్తూ ఉన్నారే, వీళ్ళ రూపంగా నువ్వే ఉన్నావు. ఈ లోపల ముసలాయన కర్ర పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. చూసావా, నీవు శిథిలుడవైపోయావు అప్పుడే, ఆ శిథిలుడైన ముసలివాడు వలె దండేన వంచేసి వంచే గతవు కర్ర పట్టుకుని వెళ్తూ ఉన్నావు నువ్వు అని వర్ణిస్తాడు. ఇంకా ఏదో ఉన్నాయి మంత్రాలు. అలాగే ఇంకో కవి అంటాడు, అదిగో ఆ ఏనుగు ఎందు నీవే ఉన్నావు, ఆ ఏనుగుపై విహరించే ఆ మావటీడు ఎందు కూడా నీవే ఉన్నావు, ఈ సింహమునందు నీవే ఉన్నావు, ఆ సింహముచే భక్షించబడే ఆ లేడీ ఎందు కూడా నీవే ఉన్నావు, తినేవాడవు నీవే, తినబడేవాడవు నీవే, రాముడు రూపంగా నువ్వే ఉన్నావు, రావణాసురుడు రూపంగా కూడా నువ్వే ఉన్నావు అంటూ ఈ విధంగా వర్ణించారు. దీనికి ఓ దృష్టాంతం చెప్తారు. ఎలాగంటే ఈ దేవాలయంలో గోడల మీద బంగారపు రేకు వేసి వీళ్ళు చేసి పనులు ఉన్నాయి చూసారా,
ఈ దేవాలయం పేరుతో చేసే పనులు ఉన్నాయి చూసారా అమ్మ బాబోయ్. అవి థింకింగ్ పీపుల్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఈ దేవాలయాల పద్ధతి చూసి స్వామి వివేకానంద ముక్కు మీద వేలు వేసుకుని ఆయన వ్యక్తం చేసిన భావాలను వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ దేవాలయాల్లో ఇంతంత బంగారం ఎందుకు పెట్టుకున్నట్టు వీళ్ళు? ఆ బంగారాన్ని అలాగే దేవాలయంలో దేవుడి నగల పేరట అట్టే పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? దేవుడికి అలంకారం అనగానేమి, పుష్పములతో అలంకారం చేయవచ్చు కదా, బంగారంతోటిను ఆభరణాలతోటి వజ్రాలు వైడూర్యాలతోటి ఎందుకు అలంకారం చేయడము అంటూ ఆయన విరుచుకుపడ్డాడు. ఎవరు? స్వామి వివేకానంద. అమేజింగ్. దేవుడి నగలు అంటూ ఉంటారు వీళ్ళు. దేవుడి నగల్లో వజ్రం పోయిందంట అంటే ఎవడో కొట్టేసి ఉంటాడు, ఎవడో పట్టి ఎవడో దాన్ని కాజేసి ఉంటాడు. అంత కామర్స్ ఉంటుందండి. మీకు పైనుంచి చూస్తే దేవుడు అన్నట్టుగా ఉంటుంది, కొంచెం లోతులోకి చూస్తే కామర్స్ ఉంటుంది. నేను ఒకసారి బాంబేలో గణేష్ మహారాజ్ ఉంటే, బాంబే అంతా గణేష్ ఉంటుంది, గణేష్ దేవాలయానికి వెళ్ళాను. గణేష్ అంటే ప్రీతి ఉంటుంది కదా, అందరు గణేష్ని ఇష్టపడతారు. చిన్నప్పుడు కూడా గణేష్ అంటే ఇష్టం ఉంటుంది, హనుమాన్ అంటే ఇష్టం ఉంటుంది. శివుడు అంటే ఇష్టపడడానికి కొంచెం వాడు వికసించాలి, పెద్ద వయస్సు రావాలి. చిన్నపిల్లలకి గణేష్ అన్నా హనుమాన్ అన్నా మహోత్సాహంగా ఉంటారు. కాబట్టి నేను ఆ విధంగా గణేష్ అంటే ఏదో ప్రీతి. సో ఆ గణేష్ మందిరానికి వెళ్ళాను. వెళ్తుంటే మాల రూపాయి, సరే వాడు మాల ఆఫర్ చేశాడు, రూపాయి అన్నాడు. సరే రూపాయే కదా అని రూపాయి తీసేవాడికి, అప్పట్లో రూపాయి, అప్పట్లో అంటే నేను 30 ఏళ్ల క్రితం మాట చెప్తున్నా, రూపాయి విలువైనదే. సరే రూపాయి ఇచ్చి ఆ మాల తీసుకుని ఆ పురోహితుడికే ఇచ్చాను. ఎంత ఎంత దేవాలయం, ఓ గూడు రోడ్డు మీద ఫుట్పాత్లో ఓ గూడు, అది ఫుట్పాత్ ఆక్రమించి కట్టిన గూడు అది. ఆ గూడులో గణేష్ మహారాజు, ఆ పక్కనే ఆ గూడులో పురోహితుడు కూడా ఉంటాడు. గూడు బయట వీడు మాలను సరఫరా చేస్తూ ఉంటాడు. వాటి దగ్గర ఓ అరడజన్ మాలలు ఉన్నాయి. ఓ మాల నే కొన్నా, కొని దేవుడికి ఇచ్చాను. ఇంకొకడు ఇంకో మాల కొన్నాడు. ఆ మాల దేవుడికి సమర్పించి మా కళ్ళ ముందే మేము చూస్తుండగానే ఆ పురోహితుడు దేవుడికి అలా వేయడం, మళ్ళీ తీసేసి మళ్ళీ వీడికే ఇవ్వడం. అక్కడే ఉన్నాడు, వాడికే ఇవ్వడం. వాడు అక్కడే నిలబడి ఉన్నాడు. మళ్ళీ ఇంకొకటి వస్తే మళ్ళీ ఆ మాల, అంటే 6 మాలల్ని 24 మందికి నా కళ్ళ ముందు అమ్మేటు వాడు. 6 మాలలు, అవే మాలలు. వాడు 6 మాలలు తీసుకుని వస్తాడు, 200 మాలలు అమ్ముతాడు, 200 రూపాయలు వసూలు అవుతాయి. దాన్ని ఆ పురోహితుడు ఆ మాలలు అయినా వాళ్ళిద్దరూ వాళ్ళకేదో ఒక షేర్ ఉంటుంది, దాని ప్రకారం తీసుకుంటారు. మనకేమనిపిస్తుంది, గణేష్ మహారాజ్ పుష్పములను సమర్పిస్తున్నాం అని మనం అనుకుంటాం. ఇది భక్తుల యొక్క లక్షణం. వాళ్ళకి గణేషు లేడు, ఏమీ లేదు, 200 రూపీస్ కలెక్షన్. ఇట్ ఈస్ కామర్స్, 100% కామర్స్. వాళ్ళ వైపు నుంచి చూస్తే కామర్స్ తప్ప ఇంకేం లేదు. టెంపుల్స్ ఆర్ లైక్ దాట్. భక్తుల వైపు నుండి భక్తి అవి ఉంటాయి తప్ప అక్కడ ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ ఆల్ కామర్స్. ఇప్పుడు తిరుపతి టెంపుల్లో కూడా ఈవో గారి మాట ఈయన వినలేదు. ఇట్ ఈజ్ ఎ పర్సనాలిటీ క్లాష్. ఈయన 65 ఏళ్లకే రిటైర్ చేసేసారు. రిటైర్ చేస్తే పెన్షన్ వస్తుంది, అదర్ పెర్క్స్ అన్నీ పోతాయి. హీ స్టిల్ యాక్టివ్ అండ్ హీ కెన్ మేక్ ఎ లాట్ మోర్ మనీ ఫర్ అనదర్ 5-10 ఇయర్స్. ఇంటికి పంపించేస్తే నెక్స్ట్ వాళ్ళు వచ్చేసారు, అప్పుడే వాళ్ళు ఆక్రమించేశారు ఆ స్థానాన్ని, ఆ బిగ్ పొజిషన్. దేర్ ఫోర్ హీ డజంట్ లైక్ ఇట్. హీఆర్ దే ఆర్ అన్హ్యాపీ. భక్తి అక్కడ ఉంది, భక్తి భక్తుల్లోనే తప్ప అక్కడేమున్నది? ఇట్స్ ఆల్ ఇట్ గోస్ ఆన్ లైక్ దాట్. సో ఎనీవే, డైగ్రెషన్. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఆ దేవాలయం గోడ మీద బంగారపు రేకు ఒకటి పెట్టారు, తాపడం చేశారు. ఆ రేకు మీద దేవుడు బొమ్మలు ఉంటాయి. అలాంటి ఒక బొమ్మ, అదేమిటంటే రామరావణ యుద్ధం బొమ్మ. ఇటువైపు రాముడు, వానరులు, ఆయన బాణం వేస్తున్నాడు, బాణాలు వేస్తున్నాడు, అలా వెళ్తున్నాయి బాణాలు. వెళ్తున్నాయంటే వెళ్తున్నట్టు,
అటువైపు రావణుడు రాక్షసులు ఆయన బాణాలు వేస్తున్నాడు. ఇది బొమ్మ. ఈ బొమ్మలో రాముడు ఏమిటి? బంగారమే. ఆయన వేసి బాణాలు వానరులు, రావణాసురుడు, ఆయన వేసి బాణాలు రాక్షసులు, అక్కడ బంగారం తప్ప ఇంకేం. ఆ విధంగా ఈ సృష్టిలో ఈశ్వరుడు తప్ప వేరే ఏది లేదు. తెలిసిందండి అది శ్లోకం. అంచేతనే పిల్లి పాలు తాగేసిందనుకోండి, ఓ ఈశ్వరుడు వచ్చి పాలు తాగి వెళ్ళినాడు. కుక్క గారి ఎత్తుకుపోయిందనుకోండి, ఓ ఈశ్వరుడు వచ్చి గారి పట్టుకెళ్ళిపోయినాడు అని అలా. దీని మీద అనేక కథలు ఉన్నాయి. ఈ కథలు మీరు వినుంటారు. ఒక ఆయనకి దేవుడు కల్లో కనపడి రేపు పొద్దున్న వస్తాను, నాకు నువ్వు ఆహారం ఇవ్వు అని అన్న చెప్పాడు. ఆయన పొద్దున్న ఆహార పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు. దేవుడిని దేవుడిని ఆహ్వానించడం కోసం ఇంటి ముందు తోరణాలు అవి కట్టాడు. ఈ లోపల ఒక బర్రె వచ్చింది, ఆ తోరణాలని తింది. దానికి ఆకులు అంటే మరి తింటుంది. ఈయన ఆ బర్రెని కర్రపుచ్చు కొట్టి తనివేశాడు. ఆ తర్వాత ఓ బిచ్చగాడు వచ్చాడు, అయా నాకు ఏదైనా తిండి పెట్టమని. ఈయన ఇంకా దేవుడు నైవేద్యం పెట్టందే, పెట్టడానికి వీలు లేదు. మన వాళ్ళు ఇప్పటికీ అంటూ ఉంటారు దేవుడు నైవేద్యం. పిల్లవాడు అడిగినా పెట్టరు, పిల్లవాడు ఏడుస్తున్నా పెట్టరు. ఎందుకని? ఇంకా నైవేద్యం అవ్వలేదు కాబట్టి. అరే పిల్లవాడికి పెడితే అంతకంటే పెద్ద నైవేద్యం వేరే ఏమి ఉండదా? కాదు, ఇంకా సహస్రనామ పూజ. నీ సహస్రనామ పూజ ఎప్పటికవుతుంది? సహస్రనామ పూజ ఎప్పుడు పూర్తవుతుంది? అష్టోత్తరం అయితే ఏదో పూర్తవుతుంది తప్ప సహస్రనామ పూజ అదేమో పూర్తవుతుంది. పిల్లాడు ఏడుస్తున్నాడు, వాడేమో గారి కావాలంటాడు. ఆ గారి వాడికి పెట్టు. కాదు, దేవుడు మెళ్ళ వేయాలి. దేవుడు మెళ్ళ గారి తర్వాత వేయచ్చు. ముందు వాడికి ఒక గారి పెట్టు. పిల్లలు గారంటే ఇష్టపడతారు. కాబట్టి వాడెవడో బిచ్చగాడు వస్తే వీడు తరిమేశాడు, కర్ర పుచ్చుకుని తరిమేశాడు. దేవుడు రానే లేదు. వీడు అనుకునే దేవుడు రానే లేదు. రాత్రి మళ్ళీ నిద్రపోయాడు. నిద్రపడితే ఈసారి దేవుణ్ణి మళ్ళీ కల్లోకి వచ్చాడు. దేవుడు ఎప్పుడూ కల్లోకే వస్తూ ఉంటాడు, ఇదొక విడ్డూరం. జాగ్రత్త అవస్థలో రాడు దేవుడు, అదేం ప్రారంభమో తెలియదు. కల్లో కనపడి వీడు అడిగాడు, ఏమయ్యా నువ్వు వస్తానో రాలేదని. రాకపోవడం ఏమిటిరా, నేను వచ్చాను కర్రబుచ్చు కొట్టే ఒకసారి బర్రే, ఇంకోసారి ఏమో తిట్టి పంపించావు, రెండుసార్లు వచ్చాను అని ఈ కథ మీరు వినుంటారు. అలాగే ఇంగ్లీషు సాహిత్యంలో ఇంకో కథ ఉన్నది. వరదలు వస్తున్నాయి. ఒక ఫాదర్ ఉంటాడు, ఆయన చర్చిలో ఉంటాడు. వరదలు వచ్చేస్తున్నాయి, రండి అందరినీ ఇవాక్యుయేట్ చేస్తున్నాం అని కౌంటీ అఫీషియల్స్ వచ్చి చెప్తారు. అంటే గాడ్ విల్ సేవ్ మీ అని ఆయన వెళ్ళడు, అక్కడే ఉండిపోతాడు. ఈ లోపల వరదలు వచ్చేస్తాయి. వరదలు వచ్చేస్తే ఈ లోపల ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళని రక్షించడానికి బోట్స్ వేసుకుని ఈ కౌంటీ అఫీషియల్స్ ఎవరో ఈ ఈతగాళ్ళు వస్తారు బోట్స్ మీద వచ్చి, ఫాదర్ కమాన్ అందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఆగిపోయావు, వరద వచ్చేసిందంతా, రా అంటే గాడ్ విల్ సేవ్ మీ, నేను రాను అంటాడు. ఈ లోపల ఫస్ట్ ఫ్లోర్ అంతా నిండిపోతుంది వరద. వీడు సెకండ్ ఫ్లోర్లోకి ఉంటాడు. అప్పుడు బోట్ మీద మళ్ళీ ఇంకొక గ్రూప్ వస్తుంది, గాడ్ విల్ సేవ్ మీ, ఐ విల్ నాట్ కమ్ అని రాడు. ఈ లోపల సెకండ్ ఫ్లోర్ నిండిపోతుంది. వీడు పైకి ఎక్కుతాడు, రూఫ్ మీద ఉంటాడు. వాడెవడో హెలికాప్టర్లో వస్తాడు, నిచ్చెన విసిరి పట్టుకోదేని, పైకి వచ్చేస్తే నిన్ను రక్షిస్తాం మేము అని వాళ్ళు కేకలు వేస్తే, గాడ్ విల్ సేవ్ మీ, ఐ విల్ నాట్ కమ్ అంటాడు. ఆయన కొట్టుకుపోతాడు, ప్రాణం పోతుంది. అప్పుడు హెవెన్కి వెళ్ళి గాడ్ని అడుగుతాడు, ఏమయ్యా నువ్వు నన్ను రక్షిస్తావని నేను నమ్ముకుని కూర్చుంటే నువ్వు నన్ను రక్షించలేదు ఎందుకని అని అడుగుతాడు. అడిగితే ఆయన చెప్తాడు, నేను 4 సార్లు వచ్చాను నిన్ను రక్షిద్దామని. 4 సార్లు కూడా నా రక్షణని నువ్వు స్వీకరించలేదు అని చెప్తాడు. ఈ కథ మీకు అర్థమైంది కదా? కాబట్టి విజ్ఞానమయులైన జీవుల రూపముగా ఈశ్వరుడే గలడు. త్వం గురుహు త్వం శిష్య, గురువు నీవే, శిష్యుడవు నీవే, మూర్ఖుడవు నీవే, విద్వాంసుడవు నీవే, అన్నీ నీవే అని ఈ విధంగా కవులు ఋషులు వర్ణించినారు. అది అంటే ఇక్కడ విషన్ ఏమిటంటే, గాడ్ ఈజ్ నాట్ పర్సనలైజ్డ్ గాడ్. ఈ పర్సనలైజ్డ్ గాడ్ అన్నది మీకు ఉపనిషత్తులలో కానరాదు.
పర్సనలైజ్డ్ గాడ్ అన్నది చాలా ప్రిలిమినరీ లెవెల్ ఆఫ్ గాడ్స్ గాడ్ వర్షిప్ అని స్వామి వివేకానంద ఓ చోట స్పష్టంగా చెప్పినాడు. వెరీ ప్రిలిమినరీ లెవెల్ ఆఫ్ గాడ్లీనెస్, వెరీ ప్రిలిమినరీ. ఏమిటంటే వర్షిపింగ్ గాడ్ ఇన్ ఏ ఫార్మ్ యాజ్ ఏ పర్సనలైజ్డ్ గాడ్, దానికి భిన్నమైన విజన్. మళ్ళీ ఇంకోసారి అందాము, యథా ఏ విధముగానైతే ఘట్టిత గంజి పెట్టబడిన పటహ వస్త్రము సర్వత అంతటా మష్యా మసితో లాంఛిత రంగులు వేయబడినది అయి స్యాత్ ఉండునో, తథా అదే విధముగా ఈశస్య సమష్టి విజ్ఞానశక్తి స్వరూపుడైన హిరణ్యగర్భుని యొక్క వపుహు సమష్టి విజ్ఞానశక్తి అనే దేహము లేదా మహత్తత్వమనే దేహము సర్వత్రా అంతటా సూక్ష్మాకారైః సూక్ష్మశరీరములు అనే, ఆకారం అంటే శరీరం, సూక్ష్మ ఆకారం అంటే సూక్ష్మ శరీరం అంటే విజ్ఞానమయుడైన పురుషుడు అన్నమాట. విజ్ఞానమయులకు జీవులచే లాంఛితం చిహ్నించబడి ఉన్నది, గుర్తులు పెట్టబడి ఉన్నది అని, చుక్కలు పెట్టబడి ఉన్నది, చుక్కలు 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 పెట్టినట్టుగా ఆ పరమాత్మ యొక్క సూక్ష్మ శరీరమునందు ఇక్కడో జీవుడు అక్కడో జీవుడు అక్కడో జీవుడు అలాగ అందరు జీవులు ఆ సూక్ష్మ శరీరమునందు అంతర్గతులై ఉన్నారు. సర్వతో లాంఛితో మష్యా యథా స్యాత్ ఘట్టితః పటః సూక్ష్మాకారైస్తథేశస్య వపుః సర్వత్ర లాంఛితం ఆతపాభాతలోకో వా పటో వా వర్ణపూరితః సస్యం వా ఫలితం యద్వత్ తథా స్పష్టవపుర్విరాట్. ఇప్పుడు విరాట్ దగ్గరికి రండి. విరాట్ అంటే సమష్టి బ్రహ్మాండ శరీరాభిమాని అని, అంటే ఈ బ్రహ్మాండమంతా నేనే అనే అభిమానము గల సమష్టి పురుషుడు విరాట్ అనబడును. ఇది ఒక గొప్ప విషన్, చాలా ఎనిగ్మాటిక్గా ఉంటుంది. అంటే చాలా అది ఊహకు ఊహ రూపంగానే ఉంటుంది తప్ప అది మీకు ఫిజికల్గా కనపడేదేమీ కాదు. ఇప్పుడు మీరు గమనించండి, మీరు వీధిలో నిలబడి ఉన్నారనుకోండి, మీకు హైదరాబాదు యొక్క ఏ రూపం కనబడుతుంది? ఆ వీధి ఇటు అటు ఇళ్ళు ట్రాఫిక్ గోతులు అవి కనబడతాయి. అదే విమానంలో పైకి వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు హైదరాబాదు యొక్క ఒక విలక్షణమైన రూపం కనపడుతుంది. అది ఎలా కనపడుతుందంటే చుట్టూ అంతా విశాలమైన ఖాళీ ప్రదేశము, ఆ మధ్యలో వేలాది ఇళ్ళు అలాగ గుట్టలు ఒక గ్రూప్ కింద ఉండి అవన్నీ ఒక యూనిట్ కింద కనపడుతుంది విమానంలో వెళ్తే. అంటే అర్థమేంటి, మీరు ఓ గదిలోనో లేకపోతే ఓ వీధిలోనో నిలబడి చూసినట్లయితే మీకు కనబడే హైదరాబాదు ఒక రకంగా ఉంటుంది, విమానంలో పైకెళ్ళి చూసినట్లయితే కనబడే హైదరాబాదు భిన్నంగా ఉంటుంది. ఓకే, ఇది ఒకటి గమనించదగ్గ విషయం. అంటే మీరు చూస్తున్న దృష్టికోణము ఎట్టిది దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రహ్మాండము గలదు, ఈ బ్రహ్మాండము ఒక అండాకారము, దాని పేరే అండ అన్నారుగా, అండాకారముగా ఉన్నది. ఇట్స్ ఎ ఫిజికల్ యూనివర్స్, ఫిజికల్ యూనివర్స్, మెటీరియల్ యూనివర్స్. అంటే ఏమిటి, పంచభూతములు స్థూల పంచభూతములతో నిండి ఉన్న బ్రహ్మాండము. మ్యాటర్ అండ్ ఎనర్జీ అండి, మ్యాటర్ అండ్ ఎనర్జీ.
మ్యాటర్ సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్ కింద మూడు రకాలుగా మ్యాటర్ ఉన్నది. ఎనర్జీ అనేక రూపాలలో శక్తి గలదు. స్పేస్ అండ్ టైం మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది బ్రహ్మాండం, స్థూల బ్రహ్మాండం. టైందే ఉంది, స్పేస్ పెట్టుకోండి, పంచభూతాలు అవుతాయి. ఈ పంచభూతములతో కూడిన బ్రహ్మాండము, ఇది ఒక అండాకారంగా ఉంటుంది, గుడ్డు ఆకారంగా ఉంటుంది అని. గుడ్డు ఆకారంగా ఉంటుందంటే ఇప్పుడు హైదరాబాదు ఏ ఆకారంగా ఉంటుంది అంటే, ఇలాగా ఒక ఎగుడు దిగుడు లేకపోతే వంకర టెంకర రూపంగా ఉంటుంది. ఎప్పుడు పైకి వెళ్ళి చూసినప్పుడు, మీరు మీ ఇంటి ముందు వీధిలో నిలబడి చూసినప్పుడు అలాగే కనపడుతుంది, పైకి వెళ్ళి చూసినప్పుడు అలాగే ఉంటుంది. అలాగే ఈ బ్రహ్మాండమును మీరు రూమ్లో కూర్చుని కిటికీలోంచి చూస్తే మీకు ఏం కనపడదు. మీరు ఒక విశాలమైన దృక్పథముతో ఈ మొత్తం బ్రహ్మాండమునంతను మీరు భావన చేయగలగాలి. అలా భావన చేసి ఆ ఋషి వర్ణిస్తే దాని పేరే పురుష సూక్తము. అప్పుడు ఆయన పురుష సూక్తంలో ఆ బ్రహ్మాండమునంతని చూస్తున్నాడు. చూస్తూ అంటాడు, సహస్ర శీరుష పురుష. ఈ పురుషుడు అనంతములైన తలలు గలవాడు అంటాడు. అంటే ఏమిటో, ఆయనకి బ్రహ్మాండంలో ఎన్ని తలలు ఉంటే అన్ని తలలు ఆ పరమాత్మ యొక్క తలలే, ఆ పురుషుని యొక్క తలలే. అంచేత ఇప్పుడు పురుషుడికి ఎన్ని తలలు ఉన్నాయి? అనంతములైన తలలు. సహస్రాక్ష సహస్రపాత్, అనంతములైన కళ్ళు, అనంతములైన కాళ్ళు. ఈ విధంగా ఆ పురుషుణ్ణి వర్ణిస్తారు. సో బ్రహ్మాండ శరీరి, అలాంటి పురుషుడు ఉంటాడా? ఉంటాడంటే దేవుడు ఉంటాడా అన్నట్టు. దేవుడు ఉన్నాడా? ఉన్నాడంటే ఆస్తికుడు, లేడంటే నాస్తికుడు. రెండు పక్షాలు ఉంటాయి ప్రపంచంలో, రెండు పక్షాలు ఉంటాయి. ఒకటే పక్షం ఉంటుందని అనుకోకూడదు. లేడన్న వాళ్ళందరూ దుష్టులు, పాపాత్ములు అని అలాగంటే దృష్టి కూడా అనవసరం. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, అనేక అభిప్రాయాలు ఉంటాయి లోకంలో. కాబట్టి అలాంటి పురుషుడు ఉన్నాడా? ఉన్నాడని వేదము చెప్తుంది. ఆస్తికుల యొక్క దృష్టి అలా ఉంటుంది, ఉన్నాడు. దీనికి లాజిక్ ఏమిటో తెలుసిన, అంటే ఇది గ్రుడ్డి నమ్మకం కాదు. గ్రుడ్డే మంది దెయ్యాలు ఉన్నాయి, పిశాచాలు ఉన్నాయి, అలాంటి నమ్మకం కాదు ఇది. దీనికి ఒక లాజిక్ ఉన్నది. లాజిక్ ఏమిటంటే, నీ దేహం కేసు నువ్వు చూసుకో. నీ దేహం కూడా ఆ బ్రహ్మాండము యొక్క ఒక ఝలక్, ఒక చిన్న బ్రహ్మాండమే చిన్నదిగా ఉంటే నీ దేహమైనది. బ్రహ్మాండంలో ఐదు పంచభూతములు గలవు. నీ దేహంలో కూడా పంచభూతములు గలవు. బ్రహ్మాండములో ప్రాణశక్తి వాయువు, నీ దేహంలో ప్రాణశక్తి ఉంది. బ్రహ్మాండములో విజ్ఞానశక్తి ఉన్నది, నీ దేహమునందు కూడా విజ్ఞానశక్తి ప్రకాశిస్తుంది. సో సర్వత్ర బ్రహ్మాండములో ఏది ఉందో అది నీ యందు గలదు. యద్ బ్రహ్మాండే తత్ పిండాండే. ఈ పిండాండమును, ఇది కూడా అండాకారంగానే ఉంది. అలా అనుకోండి, కొంచెం వీడు ఇలాగా ముడుచు కూర్చున్నాడు అనుకోండి, రెండు కాళ్ళు ముడుచుకుని కూర్చున్నాడు అనుకోండి, ఎలా ఉంటాడు? గుడ్డులాగే ఉంటాడు. ఇలా తల ముంచుకొని రెండు కాళ్ళు ముడుచు కూర్చుంటే గుడ్డులాగే ఉంటాడు. తల్లి గర్భంలో ఎలా కూర్చుని ఉంటాడు? అండాకారంగానే కూర్చుని ఉంటాడు. చూడండి, తల్లి మనిషి యొక్క ఇవల్యూషనరీ సైకిల్ మొత్తం అంతా కూడా తల్లి గర్భంలో రిప్రొడ్యూస్ అవుతుంది. నన్ను ఎవరో అడిగారు, అమెరికా వెళ్ళి అమెరికాలో వెళ్ళో, ఏమండి మానవులు కోతుల నుంచి పుట్టారు అవునంటారా అని అడిగారు. అంటే నీకు ఆ సందేహం ఎందుకు వచ్చిందయ్యా? డార్విన్ మహాశయుడు అలా చెప్పిన తర్వాత అది సైంటిఫిక్గా చెప్పాడు ఆయన. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎస్ అని చెప్పా. అంటే సైన్స్ సరే, మీ వేదాంతం ఏం చెప్పాను, వేదాంతంలో కూడా చెప్తున్నా ఎస్. నీకు దృష్టాంతం ఏంటంటే, తల్లి గర్భంలో పిండము ఆరంభంలో కోతి వలె ఉంటుంది. కోతికి తోకు ఉంటుంది, ఆ పిండానికి కూడా తోకు ఉంటుంది. ఆ పిండము నాలుగు ఐదు మాసాల పిండానికి తోకు ఉంటుంది, కోతిలాగుంటుంది. ఆ పిండము పెరిగి పెరిగి పెరిగినప్పుడు తోక జారిపోతుంది.
కాబట్టి ఇప్పుడు మనిషి కోతి నుంచి వచ్చాడా లేదా? కాబట్టి మనిషి కోతిలిచ్చి పుట్టాడు అన్నది యథార్థం, అదే దాంట్లో తప్పేం లేదు. ఎనీవే, సో ఈ విధంగా ఇన్ని ప్రాణులు ఈ దేహమునందు, పాంచభౌతికమైన దేహమునందు నేను అనే అభిమానము గల పురుషుడు, పురుషుడంటే జీవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. అలాగే బ్రహ్మాండ శరీరమునందు కూడా నేను అనే అభిమానము గల జీవుడు ఉంటాడు. వాడు జీవుడే. ఎటొచ్చి వాడు ప్రథమ జీవుడు, సృష్టి ఆదియందున్న జీవుడు. వాడు పెద్ద జీవుడు, మనం మధ్యలో పుట్టాము పోతూ ఉంటాము, చిన్న జీవులము, ఇంతే తేడా. కాబట్టి ఆ విధంగా ఋషులు దర్శించినారు, దానికే పురుష సూక్తము అని పేరు పెట్టారు. సో సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా, ఆయన ఈ సకల జగత్తును వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు నేను అనే పురుషుడు ఎక్కడ ఉంటాడు? ఈ దేహంలో, దేహమునంతను వ్యాపించి ఉంటాడు. అలాగే ఈ సకల జగత్తును, భూమి అంటే జగత్తు అనుకోండి, అత్యతిష్ఠ దశాంగులం, ఇంతేనా పురుషుని యొక్క స్వరూపము ఈ బ్రహ్మాండము మాత్రమేనా? కాదు, ఇంకా దానికంటే పై తత్వము కూడా గలదు, విజ్ఞానమయము గలదు. ఈ బ్రహ్మాండము స్థూలము, విజ్ఞానమయము సూక్ష్మము, విజ్ఞానమయము కంటే కూడా గుణాతీతమైన తత్వము గలదు. అలాగే ఈ బ్రహ్మాండ శరీర కంటే అతీతమైన తత్వము కూడా గలదు. అంటూ ఈ విధంగా పురుష సూక్తం నడుస్తుంది. కాబట్టి ఆ పురుష సూక్తాన్ని మీరు మనస్సులో పెట్టుకుని దర్శించగలిగితే, ఈ లోకంలో ఉన్న సకల ప్రాణులు స్థూల శరీర దృష్ట్యా ఆ పురుషుని యందు అంతర్గతమై ఉంటారు. ఏమండి, ఈ సకల ప్రాణులు పురుషుని యందు అంతర్గతమైనట్టుగా మీరు దర్శించాలి. అలా దర్శించగలరా? అది ఇక్కడ. ఇప్పుడు చీకటిగా ఉంది, తెల్లవారుజామున అంతా కటిక చీకటిగా ఉన్నది. అప్పుడు మీకు ఇది రోడ్డు, ఇది ఇల్లు, ఇది తలుపు, ఇది గోడ, గది లోపల ఇది ఘటము, ఇది పటము అని ఈ విధంగా విడివిడిగా మీకు తెలుస్తుందా? ఏమీ తెలియదు. అంతా కలగాపులగం అయిపోయి చిమ్మ చీకటిగా అంతా కలిపేసినట్టుగా ఉంటుంది తప్ప తేడాగా తెలియదు, ఒక్కటిగా ఉంటుంది. ఈ లోపల సడన్గా సూర్యకాంతి పడుతుంది, పడగానే అన్నీ విడివిడిగా తెలుస్తూ ఉంటాయి. ఇది ఇల్లు, ఇది వాకిలి, ఇది చెట్టు, ఇది రోడ్డు, ఇది కొండ, ఇది కోన అని అన్నీ విడివిడిగా తెలుస్తూ ఉంటాయి. అలాగే మీరు కూడా ఈ బ్రహ్మాండ శరీరి అయిన విరాట్టునందు ఆ విధంగా మీరు దర్శించాలి. ఎలాగా ఈ బ్రహ్మాండ శరీరి అయిన విరాట్టునందు ఇది సువర్లోకము, ఇది అంతరిక్షలోకము, దాన్ని భువర్లోకము అంటారు, ఇది భూలోకము. ఈ సువర్లోకమునందు దేవతలందరూ గలరు, భూలోకమునందు మానవులు పశువులు పక్షులు గలరు, అంతరిక్షలోకమునందు పక్ష్యాది ప్రపంచమంతయు గలదు, ఈ బ్రహ్మాండ శరీరమునందు ఈ దేవతలు ఇత్యాది సకల ప్రాణులు గలరు అని మీరు దర్శించగలగాలి. అలాగే మళ్ళీ గింజి పెట్టిన వస్త్రం మీద బొమ్మలు ఏవో వేశారు, రంగురంగుల బొమ్మలు, ఆ ఒకే వస్త్రము కానీ వేరువేరు రంగులతో నిండి ఉన్నట్టుగా మీకు దర్శిస్తారు. అలాగే ఒకే విరాట్ స్వరూపుడు ఇన్ని రకముల జీవులతో నిండి ఉన్నాడు, అలా మీరు దర్శించాలి. అలాగే చెట్టు ఒక్కటే, చెట్టు ఒక్కటే కానీ ఆ చెట్టులో ఆకులు, పిందెలు, కాయలు, పళ్ళు ఏవేవో ఉంటాయి, అవన్నీ ఒకే చెట్టు యొక్క అంగములు అన్నట్లుగా ఈ సకల ప్రాణులు కూడా విరాట్ యొక్క అంగములు అని మీరు దర్శించగలగాలి. తెలిసిందండి. ఆతపాభాతలోక వా పట వా వర్ణపూరిత సస్యం వా ఫలితం యద్వత్ తథా స్పష్టవపుహు విరాట్. ఆతపాభాతలోకో వా,
ఆతప ఎండచే ఆభాత ప్రకాశింపజేయబడిన లోకః లోకము వా లేదా పట్ వర్ణపూరితః రంగులతో నింపబడిన పటః వస్త్రము వా లేదా ఫలితం పంట కోతకు వచ్చిన సస్యం వా చేనుగాని యద్వతు ఎట్లు ఉండునో తథా అదే విధముగా స్పష్టవపుః విస్పష్టమైన బ్రహ్మాండ దేహము గలవాడు విరాట్ విరాట్ పురుషుడు. ఈ విరాట్ పురుషుని యందు ఈ సకల జీవులు కూడా విస్పష్టమైన దేహమునందు వేర్వేరు అంశాలుగా మనకి భాషిస్తున్నారు. స్పష్టవపుః విరాట్. అది ఎలాగా? ఎలాగంటే ఎండ సూర్యోదయం కావడానికి ముందు అంతా కలగాపులగంగా ఉంటుంది, విడివిడిగా ఉన్నట్టు కనపడదు మీకు, అంతా ఒక్కటిగా ఏకం అయిపోయి ఉంటుంది. కానీ సూర్యోదయం అవగానే ఆ ఏకమైన జగత్తు నందే విడివిడిగా అందరూ వేర్వేరుగా కనపడ్డట్టుగా అని ఒక దృష్టాంతం. రెండో దృష్టాంతం, గంజి పెట్టిన వస్త్రము, దాని మీద రంగురంగులు వేర్వేరు రంగురంగుల బొమ్మలు ఎవెవెవో వేశారు, అవన్నీ కూడా ఆ వస్త్రము నందే ఉంటాయి తప్ప వస్త్రాన్ని విడిచిపెట్టి ఉండలేవు కదా, అదో దృష్టాంతం. లేదా కోతకు వచ్చిన వరిచేను సస్యం, కోతకు వచ్చిన వరిచేనులో గింజలు ఎన్ని ఉంటాయి? కోట్లాది గింజలు ఉంటాయి. ఆ గింజలన్నీ కూడా ఒకే వరిచేను లోపల అంతర్భాగములై ఉంటాయి. అలాగే ఒకే విరాట్టునందు ఈ సకల ప్రాణులు అంతర్భాగములై ఉన్నవి. అక్కడ పురుష సూక్తము విరాట్ అని చెప్పాను కాబట్టి దాంట్లో టాపిక్లో భాగంగా నేను చిన్న కామెంట్ చేస్తాను. పురుష సూక్తంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అని ఉంటుంది. బ్రాహ్మణుడు ముఖము నుండి పుట్టేడని కాదు అర్థం, బ్రాహ్మణుడు ముఖము అయి ఉన్నాడు అని. ఇప్పుడు విరాట్ పురుషుడు అన్నప్పుడు ఆ ఇంటలెక్చువల్ గ్రూప్ని ముఖము అని వర్ణించారు. ముఖము అంటే నోరు, ముఖం అంటే ఫేస్ కాదు. ఇప్పుడు పండితుడికి ఆయుధం ఏమిటండి? నోరు. వాడి బ్రతుకు నోరు. వాడికి మైక్ ఇవ్వడం మానేస్తే వాడి ప్రాణం మీరు తీసేసినట్టే. వాడికి మైక్ ఇస్తే వాడు ఉత్సాహంగా పైకి వస్తాడు. వాడు ఆయుధం నోరు. కాబట్టి ఈ బ్రాహ్మణులందరూ కూడా ఆ విరాట్ పురుషుని యందు అంగములై ఉన్నారు, అవయవములై ఉన్నారు. ఏ అవయవమై ఉన్నారు? ముఖం. ఆసీత్. ఇప్పుడు ఓ రూల్ ఉంది వేదమంత్రాల్లో, పాస్ట్ టెన్స్ని ప్రజెంట్ టెన్స్గా పెట్టుకోవాలి. ఆసీత్ అంటే అస్థి అని అర్థం. బ్రాహ్మణోస్య ముఖం అస్థి అని అర్థం. బాహూరాజన్య కృత. చూడండి, ఆసీత్ పోయి కృత వచ్చింది. ఆయన చేతులు క్షత్రియుల చేత చేయబడ్డవి, లేకపోతే బాహువులే క్షత్రియులుగా చేయబడ్డారు అంటే అక్కడ బాహువులు అంటూ ఏముండవు. ఇది పర్సనలైజ్డ్ గాడ్ కాదు, క్షత్రియులందరూ కలిసి బాహువులు చేయబడ్డాయి అని అర్థం. పుట్టడం ఏం లేదు, పుట్టడం ఆఖరణ వస్తుంది. ఆ పుట్టడానికి పుట్టడం అని అర్థం కానే కాదు. బాహూరాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య, అక్కడ పుట్టుక లేదు. యతు వైశ్య అంటే యహ వైశ్య, వైశ్యుడనేవాడు ఎవడైతే కలడో వాడు పాదములు, ఊరువులు, తోడలు. ఎందుకంటే వైశ్యులు ఒకచోట కూర్చుంటే అది వాళ్ళ వృత్తికే భంగం. అది ఇల్లు కదిలి బ్రాహ్మణుడు చెడ్డాడు, ఇల్లు కదలకుండా వైశ్యుడు చెడ్డాడు. పది చోట్ల తిరిగే గృహస్థు చెడ్డాడు, ఒకే చోట కూర్చుండే సన్యాసి
చెడ్డాడు. తెలిసిందా? వాళ్ళ వాళ్ళ లక్షణాలు. సన్యాసి లక్షణం ఏమిటి? వాడు తిరుగుతూ ఉండాలి. ఒకే చోట కూర్చుని ఇది నా ఇల్లు అనకూడదు, ఇది నా ఇల్లు, నా వాకిలి, నా ఆశ్రమం, నా కిచెను, అలా ఉండకూడదు. వాడి నాదన్ అనికేత స్థిరమతి, తత్వం స్థిరంగా ఉండాలి. ఇది నా ఇల్లు అనే మాట లేదు, ఎక్కడుంటే అదే మన ఇల్లు అనే ధోరణిలో పోతూ ఉంటాడు. సో కాబట్టి వైశ్యుడంటే పాదములు, ఎందుకంటే తిరగాలి వాడు. మీరు కథల్లో, సత్యనారాయణ కథల్లో, ఆయన ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళాడు, ఆయన వైశ్యుడు కదా. మరి బ్రాహ్మణుడు వెళ్ళాడా, వైశ్యుడు వెళ్ళాడా? వైశ్యుడు వెళ్ళాడు, వ్యాపారం కోసం వెళ్తాడు. కాబట్టి కాళ్ళలో శక్తి ఉండాలి. బ్రాహ్మణుడికి వాగే శక్తి ఉండాలి, వైశ్యుడికి తిరిగే శక్తి ఉండాలి, క్షత్రియుడికి చేతులతోటి నాలుగు కొట్టే శక్తి ఉండాలి. ఇప్పుడు అజాయత, పద్భ్యాగం శూద్రో అజాయత, పద్భ్యాగం శూద్రో అజాయత, పాదోస్య విశ్వభూతాన్ని తర్వాత వస్తుంది. సో ఆ పాదం వేరు. కాబట్టి పాదముల నుండి శూద్రుడు పుట్టెను. పుట్టెను అన్నది ఎక్కడ? పుట్టుక మామూలుగా ప్రాణులు పుట్టే విధంగా పుట్టడం అని కాదు, పాదములు శూద్రుడుగా ఆయను. ఆసీదిత్యర్థ. ఎందుకంటే ఎక్కడా లేని పుట్టుక ఎక్కడ మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ పుట్టుక అంటే యథార్థంగా పుట్టుక కాదు. అందరూ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ ఒకే విధంగా పుడతారు, కానీ ఇక్కడ పుట్టడం గురించి చెప్పట్లేదు. కాబట్టి ఆ విరాట్ పురుషునిలో పాదములు శూద్రుడు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు దీంట్లో మీకు పుట్టుకను బట్టి డిఫరెన్షియేషన్ వచ్చింది అనే మాట ఏమైనా ఉందా దాంట్లో? లేదు. ఈ అజాయిత అన్నదాన్ని ఆయన దయానంద సరస్వతి, ఆర్య సమాజ్ ఫౌండర్, ఆయన ఈ మంత్రాలను అన్నింటినీ జాగ్రత్తగా వ్యాఖ్యానం చేశారు. ఆయన ఎలా వ్యాఖ్యానం చేశారో చూడదగ్గదియే. బర్త్ బేస్డ్ క్యాస్ట్ సిస్టమ్ని ప్రపోజ్ చేసి వాళ్ళు పుట్టడం అని చెప్తారు. ఎక్కడ పుట్టడం అన్నది ఎక్కడా లేదు, అక్కడ ఒక్కచోట ఉంది అజాయత. కాబట్టి బర్త్ బేస్డ్గా అలా చెప్పకూడదు. అక్కడ ఏమని చెప్పాలంటే, సమాజంలో నాలుగు వర్గాలు ఉన్నాయి, అన్ని సమాజాల్లోనూ ఉంటాయి. ఇది కేవలం భారత సమాజానికే వచ్చినది కాదు, అన్ని సమాజాల్లోనూ. మీరు అమెరికా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా ఈ నాలుగు వర్గాలు ఉంటాయి. ఈ నాలుగు వర్గాలు కలిసి ఒకే విరాట్ పురుషుడు అని చెప్పడం ముందు తాత్పర్యం. అక్కడ మీరు చెప్పండి, ఈ నాలుగు వర్గములు ఉన్నవి ఏవైతే మనకు అనుభవానికి వస్తున్నాయో అవన్నీ ఒకే విరాట్ పురుషుడు, వేరువేరు కావు అని చెప్పడం అభిప్రాయమా? అక్కడ వివక్ష ఏమిటి? లేక ఆ విరాట్ పురుషుడి నుంచి పుట్టిన ప్రజలందరూ వేరువేరుగా ఉడిపోయి ఉన్నారు అని చెప్పడమా? అది పురుష సూక్తమా లేకపోతే సమాజ సూక్తమా? అది కాబట్టి ఒకే పురుషుని యందు ఈ నాలుగు వర్గముల సమాజము అంతర్గతమై ఉన్నది అని చెప్పుట యందు ఆ మంత్రముల యొక్క తాత్పర్యం. అక్కడ పురుష సూక్తంలో వర్ణింపబడిన వాడు విరాట్ పురుషుడు. అది ఆతపాతలోకో వా పటోవా వర్ణపూరిత సస్యం వా ఫలితం యద్వత్ తథా స్పష్టవపుర్విరాట్. తర్వాతి శ్లోకంలో ఏమంటున్నాడు అంటే, మీ దగ్గర సంగ్రహంలో ఉండదు అది. ఏమంటున్నాడంటే, విశ్వరూప సందర్శనం అంటే ఇదే అంటున్నాడు. 11వ అధ్యాయంలో చెప్పిన విశ్వరూపం అంటే ఇదే. విశ్వరూపాన్ని కూడా పర్సనలైజ్ చేశారు. చూడండి, మీరు గమనించండి, ఇప్పుడు రాముడు అంటే పర్సనలైజ్డు, కృష్ణుడు అంటే పర్సనలైజ్డు, గణపతి అంటే పర్సనలైజ్డు. విశ్వరూపం షుడ్ నాట్ బి పర్సనలైజ్డ్. దాని పేరే అలా ఉన్నది, విశ్వమే రూపముగా గలవాడు అంటే విరాట్ పురుషుడు. దాన్ని పర్సనలైజ్ చేసి ఒక ఆయన నిలబెట్టడం, ఆయనకి ఇటువైపు అటువైపు తలలు పెట్టడం. తలలు పెట్టడంలో అన్ని రకముల తలలు కలిగిన, అంటే సహస్ర శీరుష అని ఉంది కదా, అంతే తలలు పెట్టడం. అలా ఒక ఆయన, ఒక విచిత్రమైన పురుషుడు నిలబడి ఉంటాడు, ఆయనకి కొన్ని వందల తలలు ఉంటాయి. ఓ మేక తల, ఓ సింహం తల, ఓ ఏనుగు తల, అలా వేరువేరు తలలు ఉంటాయి. అలాంటి వాడు ఒక ఆయన ఒకడు ఉంటాడు ఆ పైన ఎక్కడో.
ఈజ్ దట్ విశ్వరూప? ఏమన్నమాట అది? ఇట్ ఈజ్ నాట్ దట్. అక్కడ విశ్వరూపం అంటే జగత్తు యొక్క రూపముగా ఉన్న విరాట్ పురుషుడు అని అర్థం అని ఆయన విచారణ్యస్వామి స్పష్టంగా. నేను ఈ మాటని 11వ అధ్యాయం చెప్పినప్పుడు నేను విస్తారంగా చెప్తూ ఉండేవాడిని. మొన్ననే 11వ అధ్యాయం పూర్తయింది అక్కడ సేలోస్బర్గ్లో. అక్కడ కూడా ఇదంతా విస్తారంగా చెప్పడం అయినది. ఆయన ఇంకా మాట అంటాడు, పురుష సూక్తంలో కూడా ఇదే చెప్పాడు అని చెప్తున్నాడు ఆయన. ఓకే, అంటే సంగ్రహంలో ఉన్న శ్లోకం అది. మంచిది. తరువాతి శ్లోకం, ముక్తిస్తు బ్రహ్మతత్వస్య, కాదు అది కాదు, యథాయథోపాసతే తం ఫలమీయుస్తథా తథా ఫలోత్కర్షాపకర్షౌతు పూజ్య పూజానుసారతః. అంటే దీంట్లో శంక వస్తుంది, అందరూ ప్రాణులు ఒకే విరాట్ పురుషుని అంగములు అని చెప్పినప్పుడు ఈ ప్రాణులలో కొంతమంది సుఖపడుతున్నారు, కొంతమంది దుఃఖపడుతున్నారు, ఆ తేడాలు ఎందుకు వచ్చాయి అని ఒక ప్రశ్న. ఇప్పుడు యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ అంటే ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను నేను, ఎప్పుడు పూర్వజన్మలో, ఈ జన్మలో కాదని అనిపిస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఎలా ఉండేదంటే ఒక చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండేది, దాని మధ్యలో ఉండేది. అందరూ అంటారు కూడా మిగతా యూనివర్సిటీలతో పోలిస్తే ఈ యూనివర్సిటీ చాలా కాంపాక్ట్గా ఉంటుంది అని అంటారు. అన్ని డిపార్ట్మెంట్లు అక్కడే ఉన్నాయి, అన్నీ మొత్తం ఎన్నో 50 డిపార్ట్మెంట్లు అన్నీ కాంపౌండ్ వాల్ లోపలే ఉన్నాయి. ఇప్పుడు అంతా కలిపి యూనివర్సిటీ అని పేరు. ఆ యూనివర్సిటీ లోపల ఒకడు ఎంకామ్ చదువుతాడు, ఒకడు ఎంఏ చదువుతాడు, ఒకడు ఎంఎస్సీ చదువుతాడు, అందరూ యూనివర్సిటీ విద్యార్థులే. ఈ ఎంఎస్సీ చదివినవాడు సరైన ఉద్యోగం దొరక్క ఏదో ఇక్కడ తంటాలు పడుతూ ఉంటాడు. ఈ ఎంకామ్ చదివినవాడు ఎక్కడో ఫైనాన్స్ మేనేజరే పెద్ద ఉద్యోగంలో వెళ్ళిపోతాడు. ఈ ఎంఏ చదివినవాడు ఐఏఎస్ పాస్ అయిపోయి ఇంకేదో పెద్ద ఉద్యోగంలో పోతాడు. మరి అందరూ యూనివర్సిటీలోనే ఉన్నారు కదా. ఈ అందరూ యూనివర్సిటీలో అంతర్గతులైనప్పుడు వీళ్ళకి ఈ సుఖ దుఃఖములలో భేదం ఎందుకు రావాలి అంటే వాళ్ళ వాళ్ళ ప్రారంభం. ఎవడు ఏ డిపార్ట్మెంట్లో చేరి ఏ విద్యను అభ్యసించి ఏ ఉద్యోగం సంపాదిస్తే ఆ జీతాన్ని పొంది ఆ సుఖాన్ని అనుభవిస్తాడు, అంతా వాళ్ళ వాళ్ళ ప్రారంభాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఒకే విరాట్ పురుషుని అంగాలలో అంగములుగా అయి ఉన్నప్పటికీ వీళ్ళు చేసేటువంటి పూజలు, వీళ్ళు చేసే ఉపాసనలు, వాటి లక్షణం ఎలా ఉన్నది? పూజ సాత్వికమా, రాజసమా, తామసమా? ఇదంతా గీతలో విస్తారంగా వస్తుంది. వీడి చేత పూజింపబడే దేవత సాత్వికమా, రాజసమా, తామసమా అని బట్టి, పూజ్యుని యొక్క లక్షణాన్ని బట్టి, పూజ యొక్క లక్షణాన్ని బట్టి వీళ్ళు పొందే సుఖ దుఃఖములు, వాళ్ళకి పొందే ఫలములు మారతాయి. కానీ అందరూ ఒకే విరాట్ స్వరూపంలో అంతర్భాగమై ఉంటారు. వీళ్ళు చేసే పూజలను బట్టి ఉంటుంది. సాధారణంగా లోకంలో ఆధునిక కాలంలో ఈ ప్రచార దోషం వల్ల, అంటే ఈ ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు ఏదో సామెత ఉంది తెలుగులో, కాలికి బలపం కట్టుకుని తిరిగేయడని అంటారు, అలాగే వీళ్ళు నోటికి మైక్ కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం ఎలా ఉన్నదంటే, మీరందరూ ఈ కర్మలను చేసుకుని ఈ ఫలములను పొందండి అని ఉంది ప్రచారం. ఉదాహరణకి నేను చెప్పానుగా మొన్న అతిరాత్రం అనే యజ్ఞం చేస్తూ, ఈ అతిరాత్రం అంటే ఎవరికి తెలుసు, ఈ అతిరాత్రం అనేది ఎవరికి కావాలో ఎవరికి తెలుసు, కొంచెం 10 మంది దృష్టి ఆకర్షించాలంటే పుత్రకామేష్టి దాంట్లో ప్రవేశపెట్టాడు. అతిరాత్రానికి పుత్రకామేష్టికి సంబంధం ఏం లేదు. దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేసుకున్నాడు, ఆయనకి పుత్రులు లేరు కాబట్టి చేసుకున్నాడు. ఈ అతిరాత్రం చేసి ఆయనకి 60 మంది పిల్లలు ఉన్నారు, ఆయనకి పుత్రులు ఏమి అక్కర్లేదు. ఊళ్ళో వాళ్ళకి పుత్రకామేష్టి, ఆయన్ని దాంట్లో పెట్టడం అలాగే ఎందుకని? సో ఈ రకంగా ఆ కర్మలను జనబాహుళ్యాన్ని ఎలా ఆకర్షించాలి అనే బేసిస్గా వాటిని ప్లాన్ చేయటము, ఆ కర్మల్ని చేస్తూ ఉండడము, అదే ప్రచారం పెట్టడము,
ఇదంతా కూడా ఫలకాంక్షతో చేసేటువంటి వ్యవహారము కనుక ఇదంతా రాజసము కిందకు వస్తుంది. మీరు కనుక పూజ పేరు చెప్పి చెట్లు నరికేసి అరటి చెట్లు నరికేసి కట్టేశారు, పశువులను హింసించారు, అనేక రకాలుగా జల్లికట్టని ఇదని అదని పశువులను హింసిస్తూ దేవుడి పూజలు అవి చేశారు, అదంతా తామసం కిందకు వస్తుంది. ఆ రకంగా మీరు చేసి పూజలను బట్టి, మీరు ఆరాధించే దేవతలను బట్టి, ఈ దేవతలు కూడా ఆల్ దీస్ గాడ్స్ దట్ పీపుల్ వర్షిప్ ఆర్ షేప్డ్ బై దేర్ డిజైర్స్ అండ్ ఫియర్స్. నాకు ఎప్పటికీ ఆశ్చర్యం, ఒక ఆయన ఓ దేవాలయం కట్టించారు. ఆ పెద్ద ఆ దేవాలయం ఆరంభోత్సవము ఏదో ఏదో అంటారు దానికి. ఆ దేవాలయం ఏమిటో తెలుసునా? పంచముఖ ఆంజనేయ దత్తాత్రేయ సాయిబాబా పాండురంగ విఠలేశ్వర ఆలయము. వాట్ డస్ ఇట్ మీన్? ఏమిటది? వాట్ ఈస్ దట్ మీన్? అంటే ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ దట్ హెడ్. అది ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియని సంగతిగా మిగిలిపోయింది. తర్వాత నేను మొన్న రోడ్డు మీద నడిచి వెళ్తుంటే పంచముఖ ఆంజనేయ దత్త సాయి టిఫిన్ సెంటర్, అది కూడా ఫుట్పాత్ మీద. మీరు ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చారనుకోండి, వాడు స్టూల్ వేస్తాడు, ఫుట్పాత్ మీద వేస్తాడు, దాని మీద కూర్చుని మీరు ఆ ఇడ్లీ తిని పే చేసి వెళ్ళిపోవడం. బోర్డు చూస్తే మటుకు దత్త పంచముఖ ఆంజనేయ దత్త సాయి టిఫిన్ సెంటర్, పంచముఖ ఆంజనేయుడు దత్త సాయి టిఫిన్ సెంటర్. వై లైక్ దాట్? గుడ్ ఫుడ్ టిఫిన్ సెంటర్ అని పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు టిఫిన్ సెంటర్కి దత్తాను పంచముఖ ఇవన్నీ ఎందుకండి? టిఫిన్ సెంటర్కి గుడ్ ఫుడ్ టిఫిన్ సెంటర్ అని పెట్టుకోవచ్చు. వాట్ డస్ ఇట్ మీన్? సో ఈ రకంగా వీళ్ళు ఆరాధించే దేవతలు వీళ్ళ కోరికలను బట్టి నిర్మాణమైన దేవతలు తప్ప ఇదేమి తత్వాన్ని తెలిసి పెట్టుకున్నదేమీ కాదు. కాబట్టి అంతా అజ్ఞానము, రజోగుణము తమోగుణము ప్రచారంలో ఉంటుంది, వాటికి వచ్చే ఫలాలు కూడా అలాగే ఉంటాయి. సత్వగుణ ప్రధానంగా ఆరాధించేవాడు అంతఃకరణ శుద్ధి ఆత్మజ్ఞానము అనే మార్గంలో వాడిపోతాడు. అందరూ అదే విరాట్ పురుషుని అంగములుగా ఉంటారు. సాత్వికులు, రాజసులు, తామసులు అందరూ కూడా అదే పరమేశ్వరుని అంగములై ఉంటారు. దీంట్లో పరమేశ్వరుని కంటే బయట ఎవడు లేడు. పూర్వం సామెత ఉంది, రాజుకి ఒక నేరం చేసిన వాడి నేరము చాలా గట్టి నేరమైతే రాజు వాడికి దేశ బహిష్కార శిక్ష విధిస్తాడు. అంటే ఆ రాజ్యంలో వాడు ఉండడానికి వీల్లేదు, వాడిని బహిష్కరిస్తాడు. ఓ కవి అంటాడు దేవుడితోటి, ఓ దేవా నీవు నీ రాజ్యం నుంచి నన్ను తరిమి కొట్టలేవు అని అంటాడు. నేను ఎంత అపరాధం చేసినా కూడా నేను నీ రాజ్యంలోనే పడుంటాను తప్ప నీ రాజ్యం నుంచి నన్ను బయటికి తోసివేయడం నీ వల్ల కూడా కాదు అని అంటాడు. కరెక్టే కదా? మరి వాడు ఎక్కడున్నా దేవుడి రాజ్యంలోనే ఉంటాడనమాట. ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. పదచ్ఛేదం చేద్దాము. యథా యథా ఉపాసతే తం ఫలం ఈయుహు తథా తథా ఫలోత్కర్షాపకర్షౌ తూ పూజ్య పూజానుసారతః. ఇప్పుడు అక్కడ తమ్ ఫలం అని ఉంది, ఆ తమ్ముని ఫలముకి విశేషణంగా పెట్టకూడదు. తమ్ పుంలింగం, ఫలం నపుంసకలింగం, ఆ ఫలమును అని పెట్టకూడదు. చూసుకోవాలి, అలాగే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వెళ్ళిపోవడం కాదు. ఓకే, యథాయథా ఏ ఏ ప్రకారముగానైతే తం ఆ పరమేశ్వరుని ఉపాసతే జనులు ఉపాసిస్తున్నారో తథా తథా ఆయా ప్రకారముగా ఫలం ఫలమును ఈయుహు పొందిరి అంటే పొందుచున్నారు. ప్యాస్ట్ యాయా ఈయతుహు ఈయుహు లిట్, లిట్ని లట్ కింద మార్చుకోండి. ఓకే,
కాబట్టి పొందుతుంది. ఏతి ఇత అయంతి, కాబట్టి ఈయుహుని అయంతి కింద మార్చుకోవాలి, పొందుతున్నారు. కాబట్టి అందరూ ఉండడం విరాట్ పురుషుని అంగములుగానే ఉన్నారండి. దాంట్లో వాడు ఒకడు ఒక విధంగా ఉపాసన చేసి ఆ విరాట్ పురుషుని ఉన్నత లోకానికి పోవచ్చు, మరొకడు ఇంకొక పొరపాటుగా చేసి అధోలోకానికి పోవచ్చు. అందరూ ఒకే విరాట్ పురుషుని అంగములై మాత్రం ఉంటారు. మరి ఈ హెచ్చుతగ్గులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఫలోత్కర్షాపకర్షౌతు, ఫలము యొక్క హెచ్చుతగ్గులైతే పూజ్య పూజానుసారత, పూజించబడే దేవతను చేసే పూజను అనుసరించి ఉండును. మీరు ఏ దేవతని పూజిస్తారో దానికి తగ్గట్టుగా ఫలం వస్తుంది, ఏ రకమైన పూజ చేస్తారో దానికి తగ్గట్టుగా ఫలం వస్తుంది. ఒకడు శీతలాదేవిని ఉపాసించాడు, శీతలానో దేవి గలదు, ఆమెను ఉపాసించాడు. ఈ మామూలుగా ఈ తంత్రంలో చేసే ఉపాసనలలో శీతలాదేవి ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలాగంటే, జ్వరం వచ్చిందనుకోండి, అదో దేవత అని పూర్వం వాళ్ళు అలా పెట్టుకునేవారు కదా. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని తెలియకముందు అదో ఒక ఆట్లమ్మ అనేవారు, అంటే అదో దేవత. ఆ దేవతకి తగ్గట్టుగా ఏవో పూజలు అవి కూడా చేసేవారు. ఆట్లమ్మ, మా పిల్లవాడు ఆట్లమ్మ తగ్గిపోతే నీకు మేకపోతు బలి ఇస్తాను అని వీడు మొక్కు. ఆట్లమ్మ అన్నది అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, అది 3 రోజులు 5 రోజులు ఉంటుంది పోతుంది, అప్పుడు వీడు మేకపోతు బలిస్తాడు. అలాగనమాట. వాటికి దేవతల పేర్లు ఉన్నాయి, విష్ణుజ్వరము, శివజ్వరము, సూచీజ్వరము, అంటే ఏవేవో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లకు ఆ జ్వరాధి దేవతలు ఉంటారు, ఆ దేవతలను వాడు ఉపాసన చేస్తూ ఉంటాడు. అలాగంటే దేవతలలో శీతల అని ఒక దేవత, బహుశా ఆ దేవత ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందంటే చలి జ్వరం నుంచి వచ్చి ఉంటుంది. శీతల అని ఉంది కదా మరి. ఈ దేవతలండి జ్వరం దేవతలు, జ్వరాల నుంచి వచ్చిన దేవతలు కనుక బహుశా అలా వచ్చి ఉండొచ్చు. మొత్తానికి శీతల అనే దేవత గలదు. వీడు ఆ దేవతను ఉద్దేశించి వీడు ఉపాసన చేశాడు. ఉపాసన చేస్తే ఆ దేవత వీడికి ప్రత్యక్షమైంది. ఆ దేవత కూడా విరాట్లో అంతర్భాగమే. ఈ ఉపాసన చేసేవాడు కూడా విరాట్లోనే ఉంటాడు, అందరూ విరాట్ లోపలే ఉంటారు. సరే ఆ దేవత ప్రత్యక్షమైంది. వీడు అదే ఓరి భక్త నీ కోరిక ఏమిటో అడిగింది ఆవిడ. అంటే వీడు చెప్పాడు నాకు గుర్రం కావాలి అని చెప్పాడు వాడు. వాడికి గుర్రం ఎక్కి తిరగాలని కోరిక. పూర్వం వాళ్ళు ఈ రోజుల్లో కారు కావాలని కోరుకున్నట్టుగా పూర్వం వాళ్ళు గుర్రం కావాలని కోరుకుని, గుర్రం అంటే అదేం సామాన్యమే అప్పట్లో. అంటే ఆవిడ అంటుంది, అదే మూర్ఖ, నాకు గుర్రం లేక నేను గాడిదపై తిరుగుతున్నాను, నీకు గుర్రం నేను ఎలా ఇస్తాను అని ఆవిడ అంతర్ధానం అయిపోతుంది. అదే కదా, ఎందుకంటే శీతలాదేవి యొక్క వాహనము గాడిద, గార్ధభ శీతల గార్ధభ వాహన. అష్టోత్తర శతంలో శీతలాదేవ్యై నమః గార్ధభ వాహనాయై నమః అని అలా ఉంటుంది. కాబట్టి నేనే గాడిద వాహనముగా కలిగి ఉంటే నీకు గుర్రం ఎక్కడి నుంచి ఇస్తానరా, షటప్ అని ఆవిడ అంతర్ధానం అయిపోతుంది. కాబట్టి మీరు చేసే పూజించే దేవతకు తగ్గట్లుగా, పూజించే విధానమునకు తగ్గట్లుగా మీకు లభించే ఫలాలు ఉంటాయి. మీరు సాత్వికంగా చేసుకుంటే పూజ తర్వాత శ్లోకంలో వస్తుంది, మీరు మోక్షానికి అర్హులవుతారు. యథా యథోపాసతే తం ఫలమీయుస్తథా తథా ఫలోత్కర్షాపకర్షౌతు పూజ్య పూజానుసారతః. అంటే మహాదేవ అంటూ ఏదో ఉంది, ఎంత చేసుకున్న వారికి అంత మహాదేవ అంటూ ఏదో అలాగా. కానీ అది ఎలాగో కరెక్టే, కానీ అంత అంటే వీళ్ళందరూ వీళ్ళకి లభించే ఫలములన్నీ ఎవ్రీథింగ్ వితిన్ ఆ విరాట్ పురుషుని లోపలనే ఉండును. ముక్తిస్తు బ్రహ్మతత్వస్య జ్ఞానాదేవ నచాన్యథా స్వప్రబోధం వినానైవ.
స్వస్వప్నో హీయతే యథా. మాకు ఈ సంసారము యొక్క జంజాటము వద్దు, మాకు మోక్షము కావాలి, ముక్తి. ఈ ముక్తిని ఎలా వర్ణించారంటే రిలేటివ్గాను వర్ణించారు, అబ్సల్యూట్గాను వర్ణించారు. నేను మీకు రిలేటివ్ చూపు, అబ్సల్యూట్ చూపు నేను చాలా విస్తారంగా చెప్పాను. రిలేటివ్ చూపు అంటే ఏమిటి? ఏ చూపులో చూడబడేవాడు చూడబడేదానిని తనకంటే ఇతరముగా చూస్తూ ఉంటాడో, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ ప్రాసెస్, ఇట్ ఈస్ మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్. చూడడం అంటే తెలియడమే, అది రిలేటివ్. అలా కాకుండా తెలియబడేవాడు తెలియబడేది అనే విభాగము లేకుండా తెలివిగా ఉండుట. తెలివిగా ఉండడం అంటే ఏదో నల్ల మందు వేసుకున్న వాళ్ళ ఓ మూల అలా తెలివి అలా కాదు, అలర్ట్గా సాధన అంటే ఫుల్ అవేర్నెస్ తోటి ఉంటాడు. ఫుల్ అవేర్నెస్, అవేర్ ఆఫ్ వాట్? నథింగ్ ఇన్ పర్టికులర్. హూ ఈజ్ అవేర్? నోబడీ ఇన్ పర్టికులర్. అంటే తెలుసుకునేవాడు ఫలానా ఉండదు, తెలియబడేది ఫలానా ఉండదు, తెలివిగా ఉంటారు. దాన్ని సాక్షి చైతన్యము అంటారు, దాన్నే కూటస్థ చైతన్యము అంటారు. కాబట్టి చూపు లేక తెలియటలోనే సాపేక్షమైన తెలియట వేరు, నిరపేక్షమైన తెలియట వేరు. నిరపేక్షమైన అంటే అర్థం ఏమిటి? ఏమిటండి తెలియడం అంటే దానికి సమాధానం లేదు. ఎవడండి తెలియట అన్నదానికి కూడా సమాధానం లేదు. తెలియటయే అబ్సల్యూట్. సరిగ్గా అదేవిధంగా ఫ్రీడమ్ కూడా అలాగే ఉంటుంది. ఫ్రీడమ్ ఈజ్ రిలేటివ్ యాజ్ వెల్ యాజ్ అబ్సల్యూట్. ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను అన్నాననుకోండి, ఫ్రీ ఫ్రమ్ వాట్? నథింగ్ లైక్ దాట్, జస్ట్ ఫ్రీ. ఫ్రీ ఫ్రీ ఫ్రమ్ నథింగ్ ఇన్ పర్టికులర్. ఒక ఒక ఫలానా దాని నుండి ఫ్రీ అని ఏమీ లేదు. ఫ్రీ అంటే ఇప్పుడు ఒకడు జైలుకి వెళ్ళాడు, వెనక్కి వచ్చాడు, ప్రతిరోజు పొద్దున్నే వాడు అనుకునేవాడు నేను ఫ్రీ అయ్యాను అని అనుకునేవాడు. దేని నుంచి ఫ్రీ అయ్యావురా అంటే జైలు నుంచి ఫ్రీ అయ్యాను. కానీ ఇంట్లో వాళ్ళు, వాని భార్య పిల్లలు మేము ఫ్రీ అయ్యాము ఫ్రీ అయ్యాము అని అనుకోరు. ఆర్ దే నాట్ ఫ్రీ? దే ఆర్ ఫ్రీ. దే ఆర్ ఫ్రీ అంటే ఏమిటి? ఆ ఫ్రీడమ్ అనే ఆ ఫ్రీడమ్లో సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు, ఫ్రీడమే ఉంటుంది. నేను ఫ్రీ అనే సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు, ఫ్రీడమ్ ఉంటుంది. ఒకవేళ నేను ఫ్రీ అనే సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉందనుకోండి, అది పూర్తి ఫ్రీడమ్ కానే కాదు, మళ్ళీ ఆ చిన్న బంధం అలా ఉండనే ఉన్నది, ఆ పరిచ్ఛేదం అలా ఉండనే ఉన్నది. అటువంటి ఏ పరిచ్ఛేదము లేకుండా జస్ట్ బీ ఫ్రీ. ఫ్రీ ఫ్రమ్ వాట్? దెర్ ఈజ్ నో సచ్ థింగ్, జస్ట్ ఫ్రీ, అబ్సల్యూట్ ఫ్రీడమ్. అది మోక్షము. అలా కాకుండా ధర్మార్థకామముల ఈ రొంపి, దానికి సంసారము అని పేరు. అర్థమంటే సంసారము, డబ్బు తగ్గింది పెరిగింది, కష్టపడి పనిచేశారు ఎక్కువ వచ్చింది, ఉన్నది పోయింది, అది అలా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ స్టాక్ మార్కెట్ కర్వ చూడండి, అది పైకెళ్తుంది కిందకు వస్తుంది పైకెళ్తుంది అలా ఉంటుంది. అదే అర్థము సంసారము. కామ అంటే కోరికలు, అవి తీరడాలు తీరకపోవడాలు, అది కూడా చలమే చంచలమే, అది కూడా సంసారతి, ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. ధర్మ కూడా అంతే, ధర్మం పక్కన అధర్మం ఉంటుంది, ఆ ధర్మం లేకుండా ధర్మం ఉండదు, ధర్మంతో పాటే అధర్మం కూడా ఉంటుంది, ఆ రెండు ఉంటాయి. ధర్మం వల్ల పుణ్యము, అధర్మం వల్ల పాపము, పుణ్యం వల్ల సుఖము, పాపము వలన దుఃఖము, అది కూడా సంసారమే. ఈ మూడు కలిసి సంసారము. ఈ మూడింటి నుండి నేను విముక్తిని పొందినాను, అది రిలేటివ్ ముక్తి. జైలు నుంచి బయటపడ్డాను. జైలు నుంచి బయటపడ్డవాడికి మోక్షము రిలేటివ్గా అనిపిస్తుంది. ఎంతవరకు? కొంతకాలం, ఓ నెల రెండు నెలల్లో నిద్రలేస్తూనే జైలు, ఆహా నేను జైల్లో లేనే, నేను ఫ్రీగా ఉన్నానే అని అనిపిస్తుంది. ఓ నెల రెండు నెలల్లో అలా అనిపిస్తుంది. ఆ తర్వాత ఫ్రీడంలోనే ఉంటాడు, ఆహా నేను ఫ్రీగా ఉన్నాను జైల్లో లేను అనేటువంటి ఆ వాసన పోతుంది.
అప్పుడు అది అబ్సల్యూట్ ఫ్రీడమ్. కాబట్టి ముక్తిలో రెండూ ఉంటాయి. ఈ ధర్మార్థకామములో జంజాటం వదిలిపోయిందిరా బాబు అనే ఫీలింగు ఉంటుంది. కొంతకాలానికి దానిని కూడా దాటిపోయి అలా విశ్రాంతిగా, విశ్రాంతిగా అంటే ఓ మూల మొద్దులా కూర్చుని ఉంటాడని కాదు, యాక్టివ్గా ఉండొచ్చు గాక, కానీ బంధం అనేది లేకుండగా ఫ్రీగా ఉంటాడు. చూడండి, వాల్యూస్ సరిగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా జనులకు ఫ్రీడమ్ ఈజ్ ఎ వాల్యూ అని అనుకోరు. ఫ్రీడము మనము కోరి సంపాదించదగ్గది అని అనుకోరు, ఆ దృష్టి ఉండదు. మీరు లోకంలో ఎవరికైనా ఏమండీ ఈ కర్మ చేసి ఆ ఫలాన్ని పొందుతారా, లేకపోతే మీరు ఆత్మ అకర్తృ అభోక్తృ ఆత్మ అని తెలుసుకుని ఫ్రీ అవుతారా అంటే వాడు ఏమని చెప్పంటాడు, ఆ కర్మ చేసుకుని ఆ ఫలాన్ని పొందుతాననే అంటాడు. తర్వాత నేను కాకినాడ వెళ్ళేదో పాఠాలు చెప్తూ చెప్తూ ఉండేవాడిని. ఈ ఏడాది ఇంకా రెండోసారి వెళ్ళటం లేదు, నెక్స్ట్ ఇయర్ వస్తానని చెప్పాను, ఇంక ఏడాది రావట్లేదు అని చెప్పాను. సో కాకినాడ నేను వెళ్ళినప్పుడు నా దగ్గరికి విద్యార్థులు వాళ్ళు వచ్చి పాఠం వింటూ ఉంటారు. కాకినాడే ఒక్కర్లేదు, సర్వత్రా అలాగే ఉంటుంది. సో విద్యార్థులు వస్తుంటే ఒక ఆయన వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు ఈ మెట్ట వేదాంతం వినద్దు. మెట్ట వేదాంతం అంటే ఏమిటి? మెట్ట అనే పదం ఎలా వచ్చింది? మెట్ట వేదాంతం అంటే ఏమిటో తెలుసిన, మీరు ఈ సంసార బంధం నుంచి విముక్తులు కండు, మీ స్వరూపమును మీరు తెలుసుకొనుడు, దీన్ని మెట్ట వేదాంతము అంటారు. ఆ మెట్ట అనే పదానికి అర్థం ఏమిటో నాకు తెలియదు. ఈ మెట్ట వేదాంతంలో మీరు పడద్దు, మీరు చక్కగా నేను ఏ ఏ కోరికలకు ఏ ఏ కర్మలు చేసుకుంటే మంచిదో చెప్తాను, మీరు అవి చేసుకోండి. మీరు చక్కగా కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి దీపాలు పెట్టుకుని పోలమ్మ స్వర్గము అది చేసినట్లయితే ఆ పోలమ్మ స్వర్గానికి వెళ్ళినట్టుగా మీరు కూడా స్వర్గానికి వెళ్తారు. అది చేసుకోండి, కానీ ఆయన ఎవడో స్వామి వచ్చి ఆత్మ కర్త కాదు భోక్త కాదంటాడు. మరి ఆత్మ కాకపోతే ఎవరు కర్త భోక్త, మరెవరు నువ్వా నేనా? అంచేత ఇలాంటి మెట్ట వేదాంతంలో మీరు పడవద్దు అని ఒక ఆయన కొంతమంది విద్యార్థులకి సలహా చెప్పాడు. ఆయన నిజంగా వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పారంటే అర్థం ఏమిటి? వాళ్ళకి ఆయన మాట నచ్చుబాటు కాలేదు, వాళ్ళు ఈ క్లాసులకి వస్తూనే ఉన్నారు. నేను వాళ్ళని అడిగాను, ఎందుకండి మీరు అక్కడికి వెళ్ళొచ్చు కదా, నేను వారం రోజులుండి పోయేవాడిని, ఆయన ఇక్కడ స్థిరంగా ఉండే మనిషి, మీకు మంచి సలహా చెప్పాడు, మీరు అక్కడికి వెళ్ళొచ్చు కదా, మీరు నా క్లాసుకి ఎందుకు వస్తున్నారు? మీరు నాకు సేవ చేస్తున్నారే, ఎందుకు నాకు ఈ సేవ చేస్తున్నారు? మీరు నా క్లాసుకి ఎందుకు వస్తున్నారు? వాట్ కుడ్ బి ది రీజన్ ఫర్ ఇట్ అని అడిగారు. అని అడిగానంటే ఆ సందర్భంలో వచ్చి అడిగాను. అడిగితే వాళ్ళు అన్నారు, మీ క్లాసుకు వస్తే మాకు ఫ్రీడమ్ అనుభవానికి వచ్చిందండి, అందుకోసం వస్తున్నాము అని చెప్పారు. మరి అక్కడికి వెళ్తే ఫ్రీడమ్, అక్కడికి వెళ్తే ఫ్రీడమ్ అనుభవానికి రాలేదు, ఉన్న బంధాలు ఉన్నట్టుగానే ఉండి ఇంకా కొత్త బంధాలు కూడా వస్తున్నట్టు అనిపించింది అని చెప్పారు. వాళ్ళు చెప్పిన మాట మీకు నేను అంటున్నా. అంటే ఫ్రీడమ్ అనేది ఒకటి ఉందని, దేర్ ఈజ్ ఎ వాల్యూ ఫర్ ఇట్, దానికి కొంత విలువ ఉన్నది అని ది ఆ వివేకము, ఆ డిస్క్రిమినేషన్ ఎంతమందికి ఉంటుంది? చాలా తక్కువ మందికి ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది. నేను ఇంటికి భిక్షకు వెళ్ళాను. ఆ ఇంట్లో 10 మంది ఉన్నారు సభ్యులు, 2 కొడుకులు, అమ్మగారు, 2 కొడుకులు, కోడళ్ళు 4, 4 పిల్లలు పెద్దవాళ్ళు గ్రోనప్, 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో స్వామీజీకి దండం పెడితే పుణ్యం వస్తుందని, లేకపోతే ఆయన ప్రసాదం ఇస్తే మనకి మంచిది, మన బిజినెస్ బాగా నడుస్తుందని, మన పరీక్షలు బాగా పాస్ అవుతామని, మనకి బంగారం ఎక్కువ వస్తుందని అనుకునేవాళ్ళే అందరూ, వాళ్ళందరూ అలా అనుకునేవాళ్ళే. ఆ ఒక్క అమ్మగారు మాత్రం ఉన్నారు, స్వామీజీ చెప్పింది వింటే మనకి ఫ్రీడమ్ అని ఆమె చెప్పిన మాట. ఆమె ఒక్కతే ఫ్రీడమ్ అనే మాట పలికినది. మిగతా వాళ్ళందరూ దండాలు పెట్టుకున్నారు, పళ్ళు ఇచ్చారు, పళ్ళు తీసుకున్నారు. నేను బిడియపడుతోనే ఏదో వాళ్ళకి ఆశీర్వచనం చేశాను. నాకు ఆశీర్వచనం అంటే నా వల్ల అవ్వదు. నేనంటాను, నేనేం ఆశీర్వదిస్తాను మిమ్మల్ని?
మీరు మీ ఆత్మస్వరూపంలోనే సకలములైన ఆశీస్సులు గలవు అని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు బిడియమే టు ప్లే ది రోల్ ఆఫ్ ఎ గాడ్ మ్యాన్. నేను ఐఎమ్ నాట్ కటౌట్ ఫర్ దాట్. గాడ్ మ్యాన్ రోల్కి నేను కటౌట్ కాదు. అంచేతనే నేను ఐ ఫీల్ లైక్ మిస్ఫిట్. వాళ్ళకి గాడ్ మ్యాన్ రోల్ నేను ప్లే చేయాలి అక్కడ. ఐ ఫీల్ ఐ మిస్ఫిట్ దేర్. సో వాళ్ళు నాకు ఒక ఒక చిత్రపటం ఏదో ఇస్తారు. ఆ చిత్రపటంలో ఏముంటుంది, సరస్వతీ శనైశ్చరాలయము అని ఉంటుంది. సరస్వతికిను శనైశ్చరుడికి సంబంధం ఏంటి? ఇది ఎలా ఉందంటే దత్త పంచముఖి హనుమాన్ సాయి టిఫిన్ సెంటర్ అన్నట్టుగా. సరస్వతికి శనిదేవుడికి సంబంధం ఏంటి? వెరీ ఫేమస్. అండ్ నౌ దే ఆర్ లుకింగ్ ఎట్ మీ అండ్ ఐ హ్యావ్ టు రెస్పాండ్. ఐఎమ్ ది గాడ్ మ్యాన్. నేనేం రెస్పాండ్? నేను బిడియపడిపోయి ఏ రెస్పాన్స్ ఎరుగక నేను అలా ఉండిపోయినాను. వాళ్ళు నిరుత్సాహపడతారు. స్వామీజీ పెద్ద ఏం మాట్లాడలేదు, ఎండ ఎక్కువగా ఉండడం చేత మాట్లాడి ఉండకపోవచ్చు, సరే భోజనం చేసి వెళ్ళే అనుకుని వాళ్ళు బిడియపడవచ్చు, వాళ్ళు అనుకోవచ్చు, నేను బిడియపడతాను. సో బికాజ్ ఇట్ ఈస్ ది రోల్ ఆఫ్ ఎ గాడ్ మ్యాన్. నా ఉద్దేశంలో నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే దిస్ గాడ్ మ్యాన్స్ రోల్ ఈజ్ ఎ హ్యూజ్ బాండేజ్. నేను ఫిట్ కాను దాంట్లో. ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వాల్యూ ఐ సపోజ్. అండ్ ఐ డోంట్ ప్లే దాట్. పీపుల్ వాంట్ దాట్. దే వాంట్ ఏ గాడ్ మ్యాన్. ఒక ఆయన నాకు ఫోన్ చేశారు, మిమ్మల్ని దర్శనం చేయడానికి వస్తున్నాను, మీరు మిమ్మల్ని చూడడానికి వస్తున్నాను, ఇవాళ దేనికోసం అండి, ఏమిటి విషయం ఏమిటండి? కాదండి దర్శనం చేయడానికి. మీరున్న చోట దేవాలయాలు ఏమైనా? అయ్యో దేవాలయాలు ఏముందండి, మూడు నాలుగు ఉన్నాయి, అక్కడికి ఎక్కడికైనా వెళ్ళి దర్శనం చేయండి. నన్నేం దర్శనం చేస్తారు ఈ ఎండలో? నేనేవో నా ముఖం నేను నేను దర్శనీయుడుగా ఉండనండి. దర్శనీయుడు అంటే కొంచెం అందంగా ఎర్రగా బుర్రగా ఉన్నవాడిని దర్శించాలి, కానీ నన్నేం దర్శిస్తారు? సో ద డిస్క్రిమినేషన్ అంటే జ్ఞానము, ముక్తి, దట్ డిస్క్రిమినేషన్, ఆ వివేకము ఉన్నవాళ్ళు ఉండరు, చాలా అరుదుగా ఉంటారు. ఎవళ్ళైతే అటువంటి వివేకము కలిగి ఉంటారో వాళ్ళు దేన్ని ఈ పూజ చేసుకుంటే ఈ ఫలం వస్తుంది అని పైన చెప్పిన విధంగా కాకుండగా వాళ్ళు ఆత్మజ్ఞానమును కోరెదరు. వాళ్ళు ఈ విరాట్లోనే ఉంటారు. వాళ్ళు ఆత్మజ్ఞానమును కోరుకుని ఆత్మజ్ఞానమును పొంది వాళ్ళు ముక్తిని పొందుతారు. ఈ విషయం ఈ శ్లోకంలో వస్తోంది. దీన్ని సోమవారం క్లాసులో ఫినిష్ చేద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం